బ్రదర్, రవిగారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ JCIT మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మనం ఎక్కడ ఏ పనులలో ఉన్నా ప్రియులారా, మనకి భూమి మీద మనం వచ్చినటువంటి పని ఒకటే పని, అది దేవుణ్ణి మహిమపరిచే పని. నువ్వు ఎంత బిజీగా ఉన్నావు, నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఎంతమంది నీతో కలిసి ఉంటారు, లేకపోతే ఎంతమందికి నువ్వు అధిపతివి, ఇవి రేపు దేవుడు అడగడు. అడుగుతాడండి, అడగడు. మన సమయం మనం నేర్చుకున్న విద్యల ద్వారా, మనం చేసే పనుల ద్వారా దేవుని సమయాన్ని మనం దొంగిలించకూడదండి. మనకు దేవుడిచ్చాడా, మనకు దేవుని మనం దేవునికి సమయం ఇస్తున్నామా? ఇంతకుముందు సహోదరులు ఒక మాట అడిగారు, మనకు సమయం ఎవరిచ్చారంట? దేవుడిచ్చాడా లేకపోతే మనకు మనమే పెట్టుకున్నామా? దేవుడు సమయం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఒకరికి 60, ఒకరికి 70, ఒకరికి 80, ఒకరికి 30, యేసు ప్రభుల వారికి 33.5 సంవత్సరాల సమయం. ఈ సమయం ఆయనిచ్చినప్పుడు ఆయనిచ్చిన సమయాన్ని ఆయనకి ఇవ్వటానికి ఏంటండి? మనకి సమయం ఉంటే రండి అని అంటాం కాదు. సమయం ఆయన సమయం, అది నువ్వెవరవే కాజేయటానికి. నీ నువ్వు గనక దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు వృధా చేస్తే ప్రతి సెకండ్కి ఆయన లెక్క అడుగుతాడు. ప్రేమైన వర్లారా, టెలిఫోన్స్ ఉన్నాయండి మన దగ్గర. సెల్ ఫోన్ ఒక్కసారి ఆన్ అయిన వెంటనే ఈ సెల్ ఫోన్ ఆపరేటర్ ఉంటాడు, మీకు తెలుసు కదమ్మా, ఫోన్ చేసినప్పుడు ప్రతి సెకండ్కి ఛార్జ్ చేస్తాడండి. ఛార్జ్ చేస్తాడా? పోనీలే, ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రోజుల నుంచి వీళ్ళు బిల్లు కడుతున్నారు, ఒకరోజు వదిలేద్దాం అనుకుంటారా? ప్రతి సెకండ్కి ఛార్జ్ అవుతూ ఉంది. దేవుడిచ్చిన ప్రతి సెకను నీ జీవితంలో దేవుడు లెక్క అడుగుతాడు. ప్రేమైన వారలారు, కనుక దేవుడిచ్చిన సమయంలోని దేవునికి మనం ఎంత గొప్పగా వాడబడుతున్నామో, మన జీవితాలలోని దేవుణ్ణి ఎలా మహిమపరుస్తున్నామో, దేవుని కోసం ఎంత గొప్పగా మనం బ్రతుకుతున్నామో, ఇది చాలా ప్రాముఖ్యకరమైనది. ప్రేమైన వారలారు, అందుకోసమే ఆయన కలలు కన్న, ఆయన ఎదురు చూసిన, ఆయన బిడ్డలమైనటువంటి మనం ఎలా ఈ భూమి మీద బ్రతికితే ఆయన సంతోషంగా ఉంటాడో, ఆయన దగ్గరకు మరలా తిరిగి మనం ఎలా వెళ్ళగలమో, ప్రతి మాటను దేవుడు కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం, ప్రియమైన వారలారా, ఇందులోని అమోఘమైనటువంటి దేవుని యొక్క జ్ఞానాంశాలు, గోడాంశాలు ఇందులోని భద్రం చేయబడ్డాయి. ఇప్పటికీ కొన్ని వేల మంది అండి, ఇప్పటికీ కొన్ని వేల మంది ఇప్పటికీ కూడా మన మధ్యలోని బైబుల్ని ఎన్నో సంవత్సరాలుగా వీటిని ప్రకటిస్తూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు. ఎంతమంది చదివినా, ఎంతమంది దీనిలో నుండి తవ్వుకున్నా కూడా తరిగిపోని మహాసంపద దేవుడు రాయించినటువంటి మహాజ్ఞాన గ్రంథం. ప్రియమైన వర్లారా, అలాంటి గొప్పదైనటువంటి ఈ మహాజ్ఞాన గ్రంథంలో నుంచి ఈరోజు ఒక మంచి అమూల్యమైన సంగతిని మనం అందరము కలిసి, మన విశ్వాస జీవితానికి అవసరమైనటువంటి ఒక గొప్ప సంగతిని మనం బైబిల్లో నుంచి ధ్యానిద్దాం. ప్రియులారా, మనందరికీ కూడా ఒకటి బాగా తెలుసండి, మనం మన జీవితంలోని మన ఇళ్లలోని కొన్ని ఫంక్షన్స్ చేస్తూ ఉంటాం కదండి. పెళ్ళి కానివ్వండి, గృహం నిర్మాణం జరిగిన తర్వాత ఆ ఇల్లు ఓపెనింగ్ కానివ్వండి, అవునా కదా, కొన్ని ఫంక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఈ ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు మన ఫంక్షన్స్ మన ఇంట్లో వాళ్ళతోనే కలిపి చేసుకుంటామా, మన బంధువులందరినీ ఆహ్వానిస్తామా? చెప్పాలి, మీరు మాట్లాడితే వింటున్నట్టు, మాట్లాడకపోతే కళ్ళు తెరిచి నిద్రపోతున్నట్టు. అర్థమైందా? దయచేసి కొద్దిసేపు మంచి మాటలు మనం బైబిల్లో నుంచి ధ్యానిద్దాం, బాగా ఆలోచిద్దాం. మీరు ఆహ్వానిస్తారా, ఆహ్వానించరా? ఆహ్వానిస్తారు. ఎలా ఆహ్వానిస్తారు? ఇంటింటికి వెళ్ళి బంధువుల దగ్గరికి, లేక ఫోన్ చేసి, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్డు ముద్రించి ఆ కార్డును తీసుకుపోయి గౌరవంగా, ఇదిగో మన ఇంట్లోని ఈ పలానా రోజున పలానా సమయానికి ఒక ఫంక్షన్ జరుగుతుంది, దయచేసి మీరు అందరూ ఆహ్వానితులే అంటారండి. అందరూ ఆహ్వానితులే. మనం అనేక మందిని మనం ఆహ్వానిస్తాము, మనల్ని కూడా అనేక మంది ఆహ్వానిస్తారండి, కరెక్టా కదా? మనం కొంతమందిని మనం ఆహ్వానిస్తాము, మనం కూడా కొంతమంది చేత ఆహ్వానించబడతాము. బాగా అర్థం చేసుకోవాలి, ఓకే? ఆహ్వానించబడతాం. ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించారండి. ఎవరు ఆహ్వానించారు?
మన అన్నయ్యలో నన్ను ఆహ్వానించారు, ఆహ్వానించారు కనుకనే నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఒక ప్రశ్న, అలా ఆహ్వానించిన వారిలోనే ఒక గొప్ప వ్యక్తి కూడా బైబిల్లో ఉన్నాడండి. ఎవరిని ఆహ్వానించాడు, ఏం చేస్తున్నాడు ఒక్కసారి చూద్దాం. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం ప్రియమైన వారలను. మొదటి వచనం నుండి చూస్తే ఇక్కడ ఒక గొప్ప సంగతి రాయబడింది, చాలా జాగ్రత్తగా ఆలోచిద్దండి అమ్మా. దయచేసి కొద్దిసేపు మీ మనసులన్నీ మీ ఇంటి దగ్గర ఉన్న ఆలోచనలో మీ భర్తల గురించి, మీ భార్యల గురించి, మీ బిడ్డల గురించి, ఈ లోక సంబంధమైన ఆలోచనలన్నీ కొద్దిసేపు, కొద్ది నిమిషాల పాటు ప్రక్కన పెట్టి మీ మైండ్స్ అన్నీ కూడా దేవునిలోని దయచేసి కాన్సన్ట్రేట్ చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుకుంటున్నాను. ఇక్కడ ఒక మంచి సంగతి రాయబడింది, చూద్దాం ఏమంటున్నారండి. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎలాంటి సమయం అంటాం అది, ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు. ఎక్కడ కూర్చున్నాడండి? గుడార ద్వారం. ఎలాంటి టైం అది? ఎండ టైము. బగబగా మండిపోతుంది ఎండ. ఇల్లు ఏమైనా స్లాబుతోని చాలా హైట్లో ఉందా ఇల్లు? ఇల్లు లేదు. ఎవరికి? అబ్రహాము గారు ఎవరు? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి. ఒక దేశాన్ని స్వాస్థ్యంగా కలిగిన వాడు, బంగారము వెండి పశువులు కలిగి బహుధనవంతుడుగా చెప్పబడినటువంటి అబ్రహాము, బహుధనవంతుడు, మామూలు ధనవంతుడేం కాదు, బహు ధనవంతుడు. ఈ బహుధనవంతుడు ఇల్లు ఎలాంటిది? గుడారము. బహుధనవంతుడు. ఒక దేశాన్ని స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చిన తరువాత ఆ దేశంలోని ఏమనుకుంటున్నాడో తెలుసా? నేనెంతకాలం ఉంటానండి ఈ భూమి మీద? ఒక దేశాన్ని గిఫ్ట్గా ఇస్తే ఒక ఎకరం స్థలం నీకుంటే ఏం చేస్తావు? అరెకరం అమ్మి ఏం చేస్తారు? లేకపోతే ఒక పావు ఎకరం అమ్మి ఈ 30 ఎకరంలో ఏం చేస్తావు? అసలు కోటలు కట్టేస్తావు మనం. ఎంతకాలం ఉంటావు? కోటలు అలానే ఉంటాయి. ఆ కోటలలో నువ్వు ఉండవు. అబ్రహాం ఏమనుకుంటున్నాడు? మేమెంతకాలం ఉంటామండి అని అనుకున్నాడు. గుడారం లోపల ఉన్నాడు. గుడారపు ద్వారం లోపల మంచి ఎండ టైంలోనే ఎవరు కనిపించారంట? దేవుని యొక్క దర్శనం కలుగుతూ ఉంది. వెంటనే అర్థమైపోయింది, దేవునికి ఏదో పని ఉంది భూమి మీద. ఆయన మనుషులు ఎవరో ఇక్కడికి వచ్చేశారు అన్న సంగతి అర్థమైపోయింది. అర్థమై ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా ఒక 3 వ్యక్తులు కనపడుతూ ఉన్నారండి. ఎంతమంది అమ్మా? 3 వ్యక్తులు కనపడుతున్నారు. ఒక్కసారి చూద్దాం చూడండి అన్నమాట. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు. ఎంతమంది అండి? 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి, మనోడు వయసు ఎంతో తెలుసు అప్పటికే? 90 దాటిని. ఏమా ఎంత వయసు? 99కి దగ్గరలో ఉన్నాడు. మంచి వృద్ధాప్యంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ 3 చూశాడో, దేవునికి ఏదో పని ఉంది, దేవుడు భూమి మీద ఏదో కార్యం చేయబోతున్నాడు, ఆయన పని నిమిత్తము వచ్చినటువంటి ఈ దేవదూతలు మానవ రూపాలలో కనిపిస్తున్నటువంటి ఈ 3 మనుషులు ఆ చూడగానే వెంటనే పరిగెత్తాడంటండి. ఏమండి మీకు ఎప్పుడన్నా చురుకుందా? ఏమా ఎప్పుడన్నా చురుకుందా? అలా ఉరుక ఎలా? దేవుని మనుషుల కోసం ఏం చేస్తున్నాడు? పరుగెత్తి నెక్స్ట్ ఏం చేశాడు? నెక్స్ట్ ఏం చేస్తున్నాడు చూడండి. నెక్స్ట్ అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టము వరకు వంగి, ఏమండి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడండి దేవుని మనుషుల కోసం. దేవుడు అంటే ఎంత భయం ఉంది, దేవుడు అంటే ఎంత భక్తి ఉంది, దేవుడు అంటే ఎంత వినయం కలిగిన వాడు, అంత మంచివాడండి అబ్రహాము. అబ్రహాము నేల మట్టుకు వంగి ఆ 3తో ఒక మాట అంటున్నారండి. ఏమంటున్నారు? ప్రభువా, 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 నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదును. ఏమండి ఎండ టైమా కదమ్మా? ఎలాంటి టైం అది?
ఎండ టైము. ఎండ టైంలో ఏం కావాలి? నీళ్లు కావాలి. వెరీ గుడ్, నీళ్లు కావాలి. కాబట్టి ఏమంటున్నారు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కనుక్కోండి, ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి. ఇంట్లోకి రమ్మంటున్నాడు చెట్టు కింద, అయ్యా గుడారం మండిపోతూ ఉంది, లోపల మేమే ఉండలేకపోతున్నాం, చెట్టు కింద కొద్దిసేపు అక్కడ కూర్చోండి అయ్యా, అక్కడ దయచేసి కూర్చోండి అయ్యా, ఇగో కొన్ని నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి, కొన్ని మంచి నీళ్లు తాగండి, కొద్దిసేపు అలసట తీర్చుకోండి, ఇప్పుడు కొంచెం ఆహారం తెస్తాను అని అంటున్నారండి. మరలా ఏమంటే ఏం చేస్తున్నారు, ఆహ్వానిస్తున్నాడా? ఆహ్వానిస్తున్నాడా? ఆహ్వానించడం లేదా? ఎవరిని ఆహ్వానిస్తున్నాడు? ముగ్గురు దేవుని మనుషులను ఎవరు ఆహ్వానిస్తున్నారు? దేవుని యందు భయభక్తులు కలిగిన అబ్రహాము, దేశాన్ని స్వాస్థ్యంగా కలిగిన వాడు, ఆ దేశంలో బహుధనవంతుడుగా చెప్పబడిన అబ్రహాము, రండయ్యా దయచేసి మా ఇంటికి రండి, మీరు కొద్దిసేపు అలసట తీర్చుకోండి, ఈ చెట్టు కింద కూర్చోండి, కొంచెం నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి. ఇంటికి వచ్చిన వాడికి ఏమివ్వాలండి? ఫస్ట్ కాళ్ళు కడుక్కోవాలి. ఏమంటే అవునా కదా, ఇంటికి పిలిచిన తర్వాత ఇంటికి రాంగలో ఏం చేస్తారు చెప్పండి? మన వాళ్ళందరూ కూడా, మన బంధువులు ఎవరైనా వచ్చారనుకోండి, అమ్మ బాగున్నావా, ఫస్ట్ అడిగి వెంటనే ఏం చేస్తారు? కళ్ళు కడుక్కు తల్లి, వెంటనే ఏం చేస్తారు? చెంబుతో నీళ్లు లేకపోతే బకెట్లో నీళ్లు తీసుకొచ్చి అక్కడిచ్చి ఒక టవల్ తీసుకొచ్చేసి తుడుచుకో, అక్క చెల్లి కాళ్ళు తుడుచుకొని లోపలికి వచ్చేసేయాలని అంటుంటామండి. ఇప్పుడు ఎంత మర్యాద చేస్తున్నాడండి, ఇతను గడగడలాడిపోతున్నాడా గడగడలాడటం లేదా? భయంతోని ఎంత భక్తితోని చేస్తున్నాడో తెలుసా? మంచిగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. వారి ఆహ్వానం ఇచ్చిన తరువాత వారిని గౌరవంగా మర్యాద చొప్పున వారిని వారికి విలువిస్తూ మాట్లాడుతున్నాడు. ప్రేమైన వారలారా, ఇంకేమంటున్నాడు చూడండి, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొని కొంచెము ఆహారము తెచ్చదను. ఏమండి ఎవరు చెప్తున్నారమ్మా? ఇంటి యజమానుడు చెబుతున్నాడు, బాగా గుర్తుంచుకోవాలి. ఇంటి యజమానుడు ఏమని చెబుతున్నాడు? ముగ్గురు వచ్చారండి, ముగ్గురికి కొంచెం ఆహారం తెప్పించదను, దయచేసి మీ ప్రాణమును బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని దద్దకు మీరు వచ్చి తెరీ. ఎవడి? ముగ్గురు వచ్చారు, ముగ్గురు వచ్చారు, ముగ్గురిని ఆహ్వానించాడు. అక్కడ హ్యాపీగా వెల్కమ్ చెప్పేసి ఆహ్వానించి, వారి ఇంటిలోనికి ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టి, కొంచెం ఆహారం తెస్తాను, కొంచెం నీళ్లు తెస్తానయ్యా అని అన్నాడు. ఇప్పుడు నీళ్లు తెచ్చిచ్చాడు, కాళ్ళు కడుక్కున్నారు, కొన్ని నీళ్లు తాగారు, అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు ఏమన్నాడండి? కొంచెము ఆహారం. ఇప్పుడు ఆహారం ఎవరు రెడీ చేయాలి? మరి మొత్తానికి మాట ఇచ్చేసాడు, ఎవరు చేయాలి ఇప్పుడు ఆహారం? ఆహారం ఎవరు చేయాలమ్మా? మాట్లాడచ్చుగా, మాటలు వచ్చిన వాళ్ళందరూ మాట్లాడండి. ఆహారం ఎవరు తయారు చేయాలి? మీ ఇంట్లో మీ భర్త ఉన్నాడు, అయ్యా అయ్యగారు వచ్చేసారా, కొద్దిగా టీ తాగిపోతే గారికి రండి అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలా? అప్పుడు ఇంట్లో టీ ఎవరు పెట్టాలా? నువ్వు పిలిచినావు కాబట్టి నువ్వే టీ పెట్టుకోరంటావా? అట్టనవు. ఇప్పుడు ఆహారం ఏమంటున్నారండి? ఆహారం నేను కొంచెం తెప్పిస్తాను అని అన్నాడు. వెంటనే పోయి ఎవరికి చెప్పాలి? ఇప్పుడు భార్యకి చెప్పాలండి. భార్యకి చెప్పినప్పుడు భార్య ఏం చేయాలి? ఇప్పుడు వచ్చిన అతిథిని భర్త గౌరవిస్తే సరిపోతుందా? భార్య కూడా గౌరవించాలా. ఇంటిలోనికి ఒక వ్యక్తి అతిథిగా వస్తే, ఇంటిలోనికి ఒక వ్యక్తి అతిథిగా వస్తే ఆ అతిథికి సంపూర్ణ మర్యాదలో చేయాలి. మీ ఇంటికి ఎమ్మెల్యే గారు వస్తున్నారు అనుకోండమ్మా, మీరు ఎన్ని వంటకాలు చేస్తారు మీరు చెప్పండి? ఒక గోంగూర పచ్చడి చేసి, మేము రోజు ఈ గోంగూర పచ్చడి తింటాము, నీకు నచ్చితే మా ఇంటికి రా, నచ్చకపోతే పో అని అంటావా? అంటావా? అప్పుడు అప్పు చేస్తావో, పక్కన వాళ్ళని అడుగుతావో, ఏం చేస్తావో తెలియదు. కోడి మాంసం, వేట మాంసం, ఆ మాంసం, ఈ మాంసం, గుడ్డు, పప్పు, చారు, రసము, అన్నీ చేసేసి అయ్యి ఎంత తింటాడు మరి? ఏమన్నా ఎంత తింటాడా? ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఆయన తినేది కొంచెమే. కానీ మన మర్యాద చొప్పున ఏం చేస్తాము? మన మర్యాద చొప్పున ఆహ్వానించినటువంటి వ్యక్తికి గౌరవించడం కోసం, ఆహ్వానించిన వ్యక్తికి గౌరవించడం కోసం మన బ్రతుకులలోని ఎంతోమందిని ఆహ్వానిస్తూ ఉంటాము. ఆహ్వానించిన తరువాత వారికి అతిథి సత్కారం చేస్తూ ఉంటాము, వారిని ఘనపరచడం కోసం చేస్తుంటాము. ఇక్కడ అబ్రహాము గారు కూడా కొంతమందిని ఆహ్వానించాడు, వారికి అతిథి సత్కారం చేస్తూ ఉన్నాడండి. ఏమంటున్నాడు అప్పుడు? వెంటనే భార్య దగ్గరికి వెళ్ళారంట చూడండి, వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి చకచక చకచక పరుగెత్తుతున్నాడు. చూసారా, 90 సంవత్సరాలు దాటిపోయి నీ మనోడికి, ఇప్పుడు యవనస్తులకు 20 సంవత్సరాల్లో ఉండకి కొన్ని మంచినీళ్ళు అందుకోమంటే ఏం పోతావులే అన్నట్టుగా ఎలా ఉన్నారు ఇప్పుడు? ఇంకా గంటకు చచ్చిపోతారు అన్నట్టు ఉంటారు వీళ్ళు. ఆ చురుకే ఉండదు,
దేవుడు పనిలో వచ్చేవాడు ఎంత చురుగ్గా ఉండాలి చెప్పండి, చురుగ్గా ఉండాలి ప్రియమైన వారలారా. ఇదిగో ఎంత వేగంగా ఉన్నాడండి, ఎంత త్వరగా వెళ్ళాడంట వెంటనే. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి అమ్మో లేట్ అయితే వీళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళకి మర్యాద ఇచ్చినట్టు కాదు, వీళ్ళు మన ఇంట్లో ఉండగా మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు మన ఇంట్లో ఉండగా, దేవుని మనుషులు మన ఇంట్లో ఉండగా మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నారు. వెంటనే అతను వెంటనే వెళ్ళాడు తన భార్యకు చెప్పి. ఆ భార్యతో ఏమంటున్నాడు, వెళ్ళి శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి. పిండి ఎలా ఉండాలా? మెత్తని పిండి అయ్యండి. ఎన్ని మానికలు? 3 మానికలు. 3 మానికలకి ఎన్ని రొట్టెలు అయితే, ఎన్ని చపాతీలు అయితే? ఇప్పుడు ఏమైనా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అమ్మగారి దగ్గర? అమ్మగారు ఉందో ఒక్కతే, 100 మంది అమ్మగారు లేరు, ఉందో ఒక్కతే. 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసిగి రొట్టెలు చేయమని చెప్పాను. మీరు ఈ ప్లేస్లో ఉంటే మీరేం చేస్తారమ్మా? ఏంటి 3 మానికల పిండి, అది మెత్తనిది పిండి, నేను పిసికి రొట్టె చేసి వాళ్ళకు పెడితే నువ్వేదో బిల్డప్ ఇస్తావు అన్నమాట, అదే అన్నమాట నీ ప్లాను. అంటే నువ్వు చెప్పింది నేను చెయ్యాలా? నేను చెయ్యనగాక చెయ్యను, నీ దిక్కుండా కాడపై చెప్పుకోపో అని అంటాం మనమైతే. భర్త గౌరవాన్ని కాపాడటం కోసం భార్య, నా ఇంటికి వచ్చిన అతిథులు వారు, నా తల నా శిరస్సు లాంటి నా భర్త మాట గెలవాలి అని అంటే, ఇదిగో నా భర్తకు నేను లోబడాలి, వచ్చిన అతిథులను మేమిద్దరం గౌరవించాలి, మా ఇంటికి విచ్చేసినటువంటి వారు అనుకుంది. వెంటనే 3 మానికల పిండి అండి, 3 మానికల పిండి. అసలు తింటారా 3 మానికల పిండి? అంత తింటారు వాళ్ళు? కాకపోతే మర్యాద కోసం చేస్తూ ఉన్నారండి. ఏం చేస్తున్నారు? మర్యాద కోసం చేస్తున్నారు. అంతటితో ఆగాడా మనవాడు? నెక్స్ట్, మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను, ఒక దూడ, వాడు దానిని త్వరగా సిద్ధపరిచను. ఇప్పుడు త్వరగా సిద్ధపరిచా, ఎంత మాంసం అంటమ్మా? దూడ మాంసం మొత్తానికి కోసి, మాంసం ముక్కలు ముక్కలుగా కోసి సిద్ధం చేశాడు. సిద్ధం చేసిన ఈ మాంసాన్ని మరలా వండాల్సింది ఎవరు? మళ్ళీ శారమ్మే, మళ్ళా శారమ్మ గారే. చూసారా, 3 మానికల పిండి పిసకాలి, రొట్టెలు ఏమంటారు, అది పైగా అది ఏమన్నా సాయంకాలమా లేకపోతే పొద్దున? అది మధ్యాహ్నం. మంటలో ఎక్కడ? ఆ మంటకు వేడి ఉంటుంది, ఏమ గుండెల్లో కూడా మంటలో మండుతూ ఉంటాయండి. ఇలాంటి పరిస్థితులలోని ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించడం కోసం ఎంత మర్యాద చేస్తున్నారు చూడండి ప్రియమైన వారు. ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇంకా ఇద్దరు భార్య భర్తలు ఇరువురు కలిసి చాలా జాగ్రత్తగా వచ్చిన అతిథులకు అక్కడ కూర్చొని ఉన్నారు. ఒకవేళ ఇదేం చేయకుండా ఏం బాగున్నారా, కాళ్ళు కడుక్కుంటావా, నీళ్ళు ఏమైనా తెమ్మంటావా, లేకపోతే వచ్చి కూర్చొని పోతావా అని అంటే ఎట్టుంటుందండి? ఏమైనా ఎలా ఉంటుంది మీరు చెప్పండి. ఒకవేళ మిమ్మల్ని బిలిసి అట్ట అన్నారు అనుకోండి, ఏమి మంచినీళ్ళు ఏమైనా తాగుతావా అని అంటే ఎట్లుంటుంది? మంచినీళ్ళు తాగాయా, ఎండకు వచ్చేసినావో, ఎక్కడ ఎంత దూరం నుంచి వచ్చేసావో, ఒక 10 నిమిషాలు ఉండు, అన్నం అయిపోయింది ఇప్పుడే, దబదబా వండుతాలే, ఎంత 5 నిమిషాలు అయిపోద్ది అంటే వాళ్ళు ఎంత సంతోషపడతారు? తిన్నా తినకపోయినా ఎంత సంతోషపడతారండి? కరెక్టే కదా, తిన్నా తినకపోయినా చాలా సంతోషపడతారు. అన్నం తిన్నావా, తినే వంటవులే, ఇప్పుడే వండుతులే అని అంటే ఆహ్వానించి అవమానించకూడదు ప్రియమైన వారు. ఆహ్వానించి వీళ్ళు ఆహ్వానించి ఏం చేస్తున్నారు? అవమానిస్తూ ఉన్నారా, ఘనపరుస్తూ ఉన్నారా? వారిని ఎంత ఘనపరుస్తూ ఉన్నారండి. దూడ మాంసం వండింది, 3 మానికల పిండి, రొట్టెలన్నీ ఒక పెద్ద గమాలకు వేసేసింది. ఆ గిన్నెల్లో ఉన్నటువంటి రొట్టెలు, ఇదిగో మాంసము మొత్తం తీసుకుపోయి ముగ్గురు అయ్యా మా మర్యాద కోసం అయ్యా తినండి, మీకు ఎంత తినాలనిపిస్తే అంత తినండి, మీరు మా ఇంట్లోకి అడుగు పెట్టడమే మాకు గొప్ప. ఇంకా అందరూ తాగిందా? నెక్స్ట్ ఏమంటుంది, తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద ఏం చేస్తున్నాడమ్మా? నిలుచున్నాడా? తినడా, నేను కాసేపు కాలు మీద కాలేసుకొని పడుకుందాం అనుకుంటున్నాడా? వాళ్ళ యొద్ద వాళ్ళు తింటున్నంతసేపు మంచినీళ్ళు కావాలా, ఇదిగో రొట్టేసుకోండి, కొంచెం పెరిగేసుకోండి, కొంచెం పాలు తాగండి, కొన్ని మజ్జిగ వేసుకోండి, ఇదిగో ఈ రసం వేసుకోండి, అదిగో మాంసం వేసుకోండి, ఎంత మర్యాద చేస్తూ ఉన్నారండి. బాగా ఆలోచిద్దాం ప్రియమైన వారు. అంటే మన బ్రతుకులలో ఇలాంటి వాళ్ళే అందరూ తగులుతూ ఉంటారా? అందరూ ఇలాంటి మర్యాదలు చేసేవాళ్ళే ఉంటారా? కొంతమంది ఉంటారండి, పిలుస్తారు కానీ పిలిచి ఆహ్వానించిన వ్యక్తి విలువేంటో తెలియదు వీళ్ళకి.
మీకు ఒక మంచి సంగతి చెబుతాను, ఏదో తిండి గురించి చెప్పడం కోసం రాలే నేను ఇక్కడికి. బెంగళూరు నుంచి ఏదో తిండి గురించి చెప్పడం కోసం రాలేదు. ఆహ్వానించి ఎదుటి వ్యక్తి యొక్క విలువేదో మీరు తెలుసుకోవాలి. ఒక వ్యక్తి విలువేదో తెలిస్తే అతని పట్ల మనం ఎలాంటి కార్యాలు అతన్ని గణపరచడం కోసం, అతన్ని గౌరవించడం కోసం మన జీవితంలో తెలియకుండానే మన ప్రవర్తన ఏమైపోతుంటుంది, ఆటోమేటిక్గా మంచిగా ఉంటుందండి. ఇక్కడ అబ్రహాము గారు ఆ ఎదుట వచ్చినటువంటి ఆ వ్యక్తుల విలువేంటో తెలుసు. వాళ్ళు అంత విలువ కలిగిన వారు, నా ఇంట్లో అడుగు పెడితే నా ప్రవర్తన గనక వారి ముందు మంచిగా లేకపోతే ఎలా అని అనుకున్నాడు. చక్కని మర్యాదలు చేశాడు, దేవుని దీవెనలో పొందుకున్నాడు. ప్రియమైన వారలారా, మరొక వ్యక్తి కూడా ఒకరోజు బాగా డల్ అయిపోయాడండి. ఏమంటారంటే నీరసించిపోతూ ఉన్నాడు. ఎవరు? ఒక వ్యక్తి నీరసించిపోతూ ఉన్నాడు. నీరసించిపోతూ ఉన్నప్పుడు రాజుగారు అతని దగ్గరికి వెళ్ళారు. రాజుగారిని ఒక మర్యాద అడుగుతున్నారండి. చూడండి, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎవరిని ఆహ్వానించారు, ఎలాంటి మర్యాద చేశారు. ఇప్పుడు ఒక వ్యక్తిని చూశాము, చాలా గొప్పగా ఆహ్వానించాడు, గొప్ప మర్యాద చేశాడు. ఆ తరువాత వారిని మర్యాదగా వారిని సాగనంపారు. ఈ సంగతి చూశాము. ఇప్పుడు మరొక వ్యక్తి ఆహ్వానిస్తూ ఉన్నాడండి. సమూయేలు రెండో గ్రంథము 13:6 ఎవరండి? అమ్నోను. అతని పేరు గుర్తుంచుకోవాలమ్మా మీరు. ఏం పేరు అతని పేరు? అమ్నోను. ఈ అమ్నోను ఎవడో చెబుతాను కొద్దిసేపు. ఈ అమ్నోను ఎలా అయిపోయాడంట, కాయలా పడినని బాగా నీరసించిపోయాడు. అన్నం తింటా లేదు, సిక్కిపోయాడు, బాగా నీరసించిపోయాడు. ఈ సంగతి ఎవరికి తెలిసింది? రాజుగారికి తెలిసింది. రాజుగారి పేరు దావీదు. ఏం పేరు రాజుగారి పేరు? దావీదు. రాజుగారైన దావీదుకి ఈ అమ్నోనికి సంబంధం ఏంటి? ఇప్పుడు అమ్నోను సాక్షాత్తు దావీదు పెద్ద కుమారుడండి. ఎవరు అమ్నోను? ఎవరు? దావీదు పెద్ద కుమారుడు అమ్నోను. దావీదు ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. పేరేం పేరు ఇప్పుడు? అమ్నోను. ఎలా అయిపోయాడు ఇప్పుడు? బాగా నీరసించాడు, బాగా చిక్కిపోయాడు. చిక్కిపోయినటువంటి తన దగ్గరికి రాజుగారు వచ్చేసి చూశారు. ఏమైంది, ఎందుకు అన్నం తింటలేదు, నీకేమైనా తక్కువైందా, నీకేమైనా మర్యాదలు తక్కువైనా, ఏమైనా కావాలా అని అంటే అప్పుడు ఒక మాట అడుగుతున్నాడండి. ఏమంటున్నాడు? ఏమంటాడు, కాయలా పడినని రాజు అతనిని చూడవచ్చినప్పుడు అమ్నోను అంటున్నాడు, నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు రెండు అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేశాడు. ఏమని ఏమనంటున్నాడు, నా చెల్లెలైనటువంటి తామారు. ఏం పేరు ఆమె పేరు? తామారు. ఎవరి చెల్లెలు అంటున్నాడు? నా చెల్లెలు అని అంటున్నాడు. నిజంగా ఇతను తోడబుట్టింది అంటే, ఇతను తోడబుట్టింది కాదు, దావీదు మరొక భార్యకు పుట్టినటువంటి ఆ బిడ్డలలోని ఒక బిడ్డ పేరే ఈ ఎవరు? తామారు. తామారుకు కూడా ఒక అన్న ఉన్నాడు. మొదటి అధ్యాయం అదే చూడండి, మొదటి వచనంలో ఆ మాట రాయబడింది. మొదటి వచనంలోని తరువాత దావీదు కుమారుడగు అబ్సాలోమునకు తామారు అను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా. ఏమండి ఎలాంటిదంట అమ్మాయి? చాలా చక్కగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అబ్సాలోము తామారు వీళ్ళిద్దరూ ఒక రక్తం పంచుకు పుట్టారు. తల్లిని బట్టి ఒకే రక్తం పుంచారు పుట్టారు వీరు. ఒక తల్లిని బట్టి వీరిద్దరూ కలయికలో ఒక ఇద్దరు కూడా ఒక కుటుంబంలో పుట్టారు. మరొక వ్యక్తి తండ్రి మాత్రం అందరికీ కామన్. ఆ తండ్రి దావీదైతే దావీదుకు మరొక భార్య ద్వారా వచ్చినటువంటి కుమారులలోని పెద్ద మొట్టమొదటి సంతానమే ఈ అమ్నోను అనేవాడు. ఎవడాడు? అమ్నోను. ఇప్పుడు అమ్నోను రాజుగారు వచ్చారు. ఎందుకు తింటలేదు, ఏంటి చిక్కిపోతున్నాం ఏంటి అని అనగానే ఏమన్నాడు రాజా, మీ దయ్యుంటే గనక నా చెల్లెలైనటువంటి తామారును నా ఇంటికి ఆహ్వానిద్దామనుకుంటున్నాను. మీ సెలవైతే ఏమనుకుంటున్నాడు అమ్మ, ఎవరిని ఆహ్వానిద్దాం అనుకుంటున్నాడంట? మన చెల్లెలను కూడా ఆహ్వానిస్తాం కదండి, మన చెల్లెలని మన అక్కలను కూడా ఆహ్వానిస్తారా? ఈరోజు మా అక్కలు ఫోన్ చేశారండి ఉదయం, చిన్న మేము ఆగస్టులోని ఒక ఆదివారం రోజు ఏదో రాఖీ పండుగ వస్తుంది కదా, ఏదో తమ్ముడు కాబట్టి అది కట్టడం కోసం వస్తావు నాన్న, నువ్వు ఎట్టాగైనా సరే సెలవు పెట్టుకొని ఆ రోజు ఇంట్లో ఉండేటట్టుకు ప్లాన్ చేసుకో, ఆ ఒక్కరోజు మీటింగ్లు ఎక్కడ ప్లాన్ చేసుకోవద్దు, మేము బెంగళూరు వరకు వస్తాము అని అన్నారండి. వస్తారా రారా? అక్కలో చెల్లెల్లో మన ఇంటికి వస్తూ ఉంటారు, వాళ్ళని మనం ఆహ్వానించుకుంటాము. ఇప్పుడు అన్న అయిన వాడు ఎవరిని ఆహ్వానిస్తూ ఉన్నాడండి? చెల్లెలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆహ్వానిస్తూ ఉన్నాడు? నా చెల్లెల చేతి వంటకము నేను తింటే
ఇదిగో ఇన్ని రోజులు నేను అన్నంలో పడలేదు, ఒక మంచి రుచి కలిగినటువంటి ఆహారం చేస్తుంది నా చెల్లెలు, కాబట్టి చెల్లెల వంట నేను తిందామని ఆహ్వానించాడు. ఎవరు పర్మిషన్ తీసుకున్నాడు? పైగా రాజుగారి తండ్రి పర్మిషన్ తీసుకున్నాడు. తండ్రి పర్మిషన్ తీసుకున్నాడు, తండ్రి వెళ్ళాడు. తండ్రి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డతో చెబుతున్నాడు, ఏమంటాడు చూడండి తర్వాత 7వ వచనం. దావీదు నీ అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయి, నీ అన్న అమ్నోను నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడమ్మా తన ఇంటికి, తన ఇంటికి నీ అన్న అయినటువంటి అమ్నోను ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడికి వెళ్ళి నువ్వు రుచి కలిగినటువంటి ఆహారం వాడికి చెయ్యి. చేసిన తర్వాత నీ అన్న కాబట్టి ఏదో ఒక దీవెనతో నిన్ను ఖచ్చితంగా కూడా నిన్ను ఆదరిస్తాడు, నువ్వు ఆదరణ పొందుతావు, నువ్వు ఆ మర్యాదను తీసుకొని నువ్వు మరలా వచ్చేయమ్మా అని అన్నాడు. ఇంట్లో ఒక అన్నయ్య ఉన్నాడు కదా, సొంత అన్నయ్య. ఎవరు అన్నయ్య? అబ్సాలోము. చెప్పండి మరలా, అన్నయ్య ఎవరు? అబ్సాలోము. అమ్నోను ఎవరు? ఏనా అన్నయ్య. ఏనా అన్నయ్య? ఈయన పెద్దన్నయ్య. అబ్సాలోము చిన్నన్నయ్య. అబ్సాలోము మరియు తామారు వీరిరువురు కూడా ఒక తల్లికి పుట్టిన వారు, వీరిరువురు మరొక తల్లి ద్వారా వచ్చినట్టు, పెద్దమ్మో చిన్నమ్మో ఎవరైనా కానివ్వండి, అలా పుట్టినటువంటి కుమారులలో ఒక కుమారుడు అమ్నోను అనేవాడు. అమ్నోను అనేవాడు నా చెల్లెలైనటువంటి తామరుని నా ఇంటికి పంపించండి, నేను ఆహ్వానిస్తాను అని అన్నాడు. రాజుగారి పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ తీసుకున్న తర్వాత వాడు ఏం చేస్తున్నాడు చూడండి అండి, 8వ వచనం. కాబట్టి తామారు తన అన్నయ్యకు అమ్నోను ఇంటికి పోయెను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దు అని అంటాడు. ఓరి దౌర్భాగ్యుడా, చెల్లెలు రమ్మంది ఎందుకుగా? ఏమన్నాడు? నా చెల్లెలు చేస్తే నేను తిందామనే రమ్మన్నది, నా చెల్లెలు చేస్తే నేను తిందామని రమ్మన్నాడు వీడు. రమ్మన్న తర్వాత ఆ చక్కగా వచ్చేసింది, మంచి డ్రెస్ వేసుకొని వచ్చేసిందంటే రాజుగారి కుమార్తె కదా. ఏమండి ఎవరు? ఏమా రాజుగారి కుమార్తె అండి, రాజుగారి కుమార్తె. అక్కడ ఉన్నది ఎవడు? రాజుగారి కుమారుడు. రాజుగారి కుమారుడు, రాజుగారి కుమార్తె కాబట్టి రాజవంశంలో పుట్టిన వారు కనుక మంచి చక్కని వస్త్రాలతో వచ్చేసింది. మా అన్న కోసం వంట మనిషిగా మారిపోయింది. మా అన్నయ్య కదా, అవునా కదండి? ఆహ్వానించేసుకున్నాడు. ఆహ్వానించుకున్న తర్వాత అప్పాలను చేసింది, కాల్ చేసింది. కాల్ చేసిన తర్వాత తీసుకువెళ్ళి అన్నయ్య తినండి అని అంటే ఏమంటున్నాడు? నాకు వద్దు. ఎందుకు ఆ పిలవలసింది? అంతటి తాగాడు ఇంకా వద్దు అని, నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ ఈ రాజమందిరంలో నా ఇంట్లో ఉన్నవారందరూ నా యొద్ద నుండి అవతలకి పోండి. ఏ ఒక్కడు కనపడటానికి లేదు ఈ ఇంట్లో, ఏ ఒక్కడో కనపడటానికి లేదు. ఏమండి ఈ మాటలు చూస్తుంటే మీకేదో తేడా కనిపించలే? అనిపిస్తుందా? ఈయన ముఖం మీద పెట్టి కొద్దాలనిపించలే మీకు? అనిపిస్తుందా? అనిపించలేదా? గుద్దుతురు కానీ కొద్దిసేపు ఆగండి. ఏం చేస్తున్నాడు వీడు? నా ఇంట్లో ఉన్న వారందరూ ఏమంటున్నాడు? వారందరూ నా దగ్గర నుంచి అవతలకు పొండ నేను. వారందరూ బయటికి పోయిన తరువాత అమ్నోను నీ చేతి వంటకము నేను భుజించున్నట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పములను తీసుకొని గది లోపలనున్న తన అన్నయ్యకు అమ్నోను యొద్దకు వచ్చెను. నమ్మిందండి, మా అన్నయ్యే కదా, నాకెందుకు భయం? అయినా సరే ఎవరో నా మీద ఏదైనా ఆలోచిస్తారా? బయటవాడు ఎవడైనా కన్ను వేస్తే కన్ను తీసేటటువంటి నా అన్నలు ఇంతమంది ఉండగా నాకేంటి అని అనుకుంది. ఆ బిడ్డ అక్కడికి వచ్చేసింది. కానీ వీడు మాత్రం కామాంధుడైపోయాడండి. వీడు ఇంటికి ఆహ్వానించి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆమెను అనుభవించి అవమానించడం కోసం సిద్ధం చేస్తున్నాడండి వీడు. ఎవరిని? వరసవావీలు లేని కుక్క. ఇప్పటికీ ఉన్నాయా చాలామందికి వరసవావీలు? ఉండవండి. మనుషులకి కుక్కలకు తేడా ఏముంది అప్పుడు చెప్పండి? మనుషులుగా పుట్టాం కదా మనం. ఒక ఇంటికి ఆహ్వానించినటువంటి చెల్లెలను, ఒక తండ్రి రక్తాన్ని పంచుకు పుట్టినటువంటి చెల్లెలను ఇంటికి ఆహ్వానించి అందరినీ బయటికి పంపించి తర్వాత ఏం చేస్తున్నాడు? ఇగో గదిలోనికి తీసుకొని రా అన్నాన్ని, గదిలోనికి తీసుకొని రా అని ఏమంటున్నాడు అతను? అతడు భుజింపవలెనని వాటిని ఆమె తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా ఆమెను పట్టుకొని ఏమంటున్నాడు? నా చెల్లి రమ్ము నాతో శయనించము. ఏమండి వరసే పిలుస్తున్నాడు, కానీ మనిషిలా లేకుండా పోయాడండి. ఈడేం బ్రతకండి?
ఏమండి బాగా ఆలోచించాలి ప్రియమైన వారు. రాజవంశంలో దావీదు గర్భాన పుట్టినవాడు, దావీదు లక్షణాలు ఏమాత్రం కూడా తన బ్రతుకులు లేకుండా పోయినాయి ప్రియమైన వారులారు. ఆహ్వానించాడు చెల్లెల్ని, ఆహ్వానించి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? వీడికి ఏం చేస్తే బెస్ట్ మీరు చెప్పండి ఒకసారి. వీడు కరెక్ట్గా మీ మధ్యలో ఇప్పుడు దొరికిండు అనుకోండి అమ్మ, మీరు అందరు కలిసి ఏం చేస్తారనుకుంటున్నారమ్మా? ఏం చేద్దామనుకుంటున్నారు? దొరి కుమ్మేయరు? కుమ్మేయటం మంచిదా మంచిది కదా? ఆహ్వానించి అవమానిస్తు వచ్చిన వ్యక్తి విలువేంటో తెలియదండి. నా రక్తం పంచుకు పుట్టినటువంటి నా సహోదరి, నా చెల్లెలో అన్నటువంటి విచక్షణ జ్ఞానం మర్చిపోయాడండి. విలువ తెలియకుండా, విలువ తెలియకుండా ఆమె పట్ల అమానుషంగా ఉంటున్నాడు. పైగా వాడు ఏమని పిలుస్తున్నాడు? నా చెల్లి రమ్ము, నాతో చేయనించుము అని చెప్పగా ఆమె నా అన్న, నన్ను అవమానపరచకము. ఇదేంటి, నువ్వు ఆహ్వానించి అవమానిస్తున్నావేంటి? ఆహ్వానించి అవమానిస్తున్నావేంటన్నా? నేను నీ, నువ్వు నాకు పెద్దన్నయ్య కాబట్టి నీ దగ్గరకు వస్తే చెల్లెలగా నాకు ఎన్నో కానుకలు వస్తాయి, నన్ను దీవిస్తావని నేను నీ వద్దకు వస్తే నన్ను అవమానించడం కోసం ఇలాంటి అక్రమకారుడుగా తయారైపోయావేంటన్నా? క్రమంగా నడుచుకోవన్నా? క్రమంగా నడుచుకోకుండా అక్రమకారుడుగా ఎందుకు ఇలా మారిపోయావు? నువ్వు ఎందుకు అక్రమంలో దిగిపోయావు? ఆహ్వానించి ఎందుకు నన్ను అవమానిస్తూ ఉన్నావు? నా అన్నా, నన్ను అవమానపరచకము. ఇలాగు చేయుట ఇజ్రాయేలీలకు తగదు. మన దేవుని బిడ్డలో మనం, దేవుని బిడ్డలో మనం, దేవుని బిడ్డలము. మన దేవుడు యెహోవా జీవం కలిగిన దేవుడు. మన సమస్త కార్యములను ఆయన పరిశోధించి పరిశీలించి తెలుసుకునేటటువంటి గొప్పవాడు. ఆయన వంశంలో పుట్టి ఆయన వలన ప్రత్యేకింపబడినటువంటి ఇజ్రాయేలు జాతిలో పుట్టినటువంటి మనము ఇలాంటి జారక్రియ చేయడానికి మనకిది తగదు. అన్నయ్య, నేను నీ చెల్లెలను, నీ రక్తం పంచుకు పుట్టిన దానిని నువ్వు నా పట్ల ఇలా చేయటం మంచిది కాదన్నయ్య. బ్రతిమలాడుకుంటుందండి చెల్లెలు, బ్రతిమలాడుకుంటుంది. మూర్ఖులండి. వచ్చిన విలువేంటో తెలియదు. ఒక వ్యక్తి విలువేంటో తెలియదు. వ్యక్తి ఎందుకు వచ్చారో అది తెలియకుండా ఆహ్వానించి ఏం చేస్తున్నాడు వీడు? మర్యాద చేస్తున్నాడా? అవమానపరుస్తూ ఉన్నాడా? అవమానం మామూలు అవమానం కాదండి, ఆ మామూలు అవమానం కాదండి. తలదించుకునే సమాజం తలదించుకునేటటువంటి సిగ్గుమాలినటువంటి పని చేస్తూ ఉన్నాడండి. ఇలాంటి వాడిని ఏం చేద్దాం? కొద్దిగా తెగకోయొద్దు వీడికి, కరెక్టా కదా? వరసవావీలు మరిచినటువంటి కుక్క అండి వీడు. ఏం చేస్తున్నాడు ఇంకా? ఏం చేస్తున్నాడు? నా అన్న, నన్ను అవమానపరచకము. ఇలాగు చేయుట ఇజ్రాయేలీలకు తగదు. ఇట్టి జార కార్యము నీవు చేయవద్దన్నా. నా అవమానమును నేను ఎక్కడ దాచుకొందును? నీవు ఇజ్రాయేలీలలో దుర్మార్గుడు వగదువు. ఇందును గూర్చి రాజుతో మాట్లాడు. ఎలాగైనా బయటపడాలనుకుంటుందండి. అన్ని డోర్లన్నీ లాక్ చేసేసాడు. పని వాళ్ళు ఎవరూ లేరు. తలుపు కొట్టిన ఎవరికి వినపడినటువంటి గొప్ప మందిరాలు అవి. గొప్ప మందిరాలలో బ్రతుకుతున్నటువంటి బుద్ధిహీనుడు ఎవడాడు? అమ్నోను. అమ్నోను ఎంత దారుణం ప్రియమైన వారులారా. అడుగుతుందండి, ఎలాగైనా సరే ఇప్పుడు కనుక ఒకవేళ ఎలా తప్పించుకోవాలి? ఒకవేళ నా అందాన్ని చూసి ఇలా అయిపోయాడా మా అన్నయ్య? ఇదిగో కావాలంటే రాజుగారితో అడుగు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది కనుక ఈ మాట చెబితే అడుగుతాలే అని చెప్పేసి ఒకళ్ళు ఛాన్స్ ఇచ్చి విధులు పెడితే ఇక్కడ నుంచి పరుగెత్తుదామని అనుకుందండి. ఏదో మాట చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. నువ్వు రాజును అడుగు. ఇందును గూర్చి రాజుతో మాట్లాడము, అతడు నన్ను నీకు ఈయకపోడు అని చెప్పినను. అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించి తన్ని తరిమేసేసాడండి. శయనించి తర్వాత ఆ బట్టలు ఇప్పేసి చాలా నీచంగా బయటికి వెళ్ళగొట్టేశాడు. ప్రియమైన వారు, ఎంత అవమానం చేశాడు. ఈ సంగతి రాజుగారికి తెలిసింది, బహుక్రోధం కలిగిపోయాడు రాజు. ఈ సంగతి సొంత అన్నయ్యకి తెలిసింది, ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈ సంగతి బయటికి తెలిస్తే చెల్లెలు మానభంగం చేయబడినటువంటి చెల్లెలు ఇంట్లోకి వచ్చి ఏడుస్తూ ఉంది. అమ్మా ఇలా చేశాడా? అవునన్నయ్య అని బోరును విలపించింది. బాధపడ్డాడు అన్నయ్య. ఏం చేయాలో అర్థం కావటం లేదు. రాజు బహుక్రోధం కలిగిన వాడు, బహురౌద్రం కలిగిన వాడుగా ఉన్నాడు. వీడు పరారైపోయాడండి. ఇక్కడి నుంచి పరారైపోయాడు. ఎక్కడెక్కడో ఉంటున్నారు. చివరికి మొత్తానికి 2 సంవత్సరాలు గడిచింది. అబ్సాలోము మాత్రం జరిగినటువంటి ఈ అక్రమాన్ని మరిచిపోలేదు. ప్రియమైన వారలారా, జరిగినటువంటి తన చెల్లికి జరిగినటువంటి ఈ అక్రమాన్ని, ఈ అవమానాన్ని తన అన్నయ్య మాత్రం మరిచిపోలేదు. పగ మాత్రం లోపల రగిలిపోతూనే ఉంది. ఒకరోజున 2 సంవత్సరాల తర్వాత అక్కడ వాళ్ళకి గొర్రెల వ్యాపారం కదండి, గొర్రెల బొచ్చు కత్తిరించు టైం అనేది వచ్చేసింది. అప్పుడు ఈ అబ్సాలోము, తామారు సొంత అన్నయ్య అబ్సాలోము, వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా రాజా, ఇది
ఈ గొర్రెల బొచ్చు కత్తిరించే కాలం ఇది. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మీరు మా ఇంటికి రండి, మేము మీకు విందు చేస్తాము అన్నాను. విందు చేస్తామంటే దావీదు అన్నాడు, కుమారుడా నేను గనక వస్తే నాతో పాటు ఎంతోమంది పనివారు వస్తారు, ఎంతోమంది అధిపతులు వస్తూ ఉంటారు. ఇంతమంది వచ్చిన తర్వాత నువ్వు మమ్మల్ని భరించడం నీ వల్ల కాదు, కాబట్టి దయచేసి ఒక్కసారికి వద్దులే, ఇంకొక ఎప్పుడైనా సరే నేను వీలున్నప్పుడు నేనే వస్తాలే అని అన్నాడని నేనే వస్తాలే అని అన్నాడు. అయితే రాజా, మీరు రావడానికి నేను భరించుకునే స్తోమత నా దగ్గర లేదు అని అంటున్నారు, కనుక మీకు మారుగా మీ పెద్ద కుమారుడైన ఎవడాడు, మళ్ళా చెప్పాల, మీ పెద్ద కుమారుడైన అమ్నోను ఎందుకు పిలిచాడు? లోపల నోరతామన్నాడు, ఛాన్స్ దొరికితే వేసేద్దామని. మీకు మారుగా మీ పెద్ద కుమారుడైన అమ్నోనును భోజనానికి పంపించండి, భోజనానికి పంపించండి, భోజనానికి పంపించండి అని అన్నాడు. ఎందుకు అమ్నోనుని పిలుస్తున్నావు రాజా? మీరు మీ పెద్ద కుమారుడు కదా, మీ తర్వాత ఈ రాజ్యానికి కాబోయే రాజు కదా రాజా, దయచేసి మా అన్నయ్యను పంపించండి అన్నాడు. 2 సంవత్సరాలు అయినాయి కదా, వీళ్ళు మరిచిపోయారులే అని అనుకున్నాడు. కానీ వాడు చేసిన అక్రమము ఇంకా జ్ఞాపకం ఉంది. ఇదంతా మరిచిపోయాడు, చేసినటువంటి నీచ కార్యాన్ని మరిచిపోయాడు. సంఘంలో మాత్రం సమాజంలో చక్కగా గొప్పగా బ్రతుకుతున్నాడు. ఎవడాడు అమ్నోను? చెల్లెలను చెరిపి సమాజంలో మాత్రం ఎలా ఉన్నాడు, రాజుగారి కొడుకుని జై అని అనిపించుకుంటున్నాడండి. వీడు భోజనానికి వచ్చాడు, చాలామంది ఏమంటారు వెల్కమ్ చెప్పాలి కదా, ఇప్పుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏ చెల్లినైతే ఆహ్వానించి అవమానపరిచాడో వాడిని అన్నయ్య ఆహ్వానిస్తాడు. అన్నయ్యని ఇప్పుడు తమ్ముడు ఆహ్వానిస్తున్నాడు, అన్నగారు కమాన్ వెల్కమ్ మీకు విందు చేయబోతున్నాము రండి అని అన్నారు. సకల మర్యాదలతో తీసుకొచ్చేశారు. పనివారందరికీ ఒక ప్లాన్ చెబుతున్నాడండి. ఏమంటున్నాడు చూడండి, 28వ వచనం 13వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 28. అంతలో అబ్సాలోము తన పనివారిని పిలిచి, బాగా జాగ్రత్తగా వినండిరా, ద్రాక్షరసం బాగా పోయండి, వీడికి బాగా వ్యసనం ఎక్కువ, వీడికి ద్రాక్షరసం తాగటం కానివ్వండి, దౌర్భాగ్యపు పనులు చేయటం కానివ్వండి, వీడికి వీడే సాటి, కాబట్టి ద్రాక్షరసం బాగా ఎక్కువగా పోయండి. ఎప్పుడైతే వాడు తన్ను తాను మరిచిపోతాడో ఏం చేయాలి అప్పుడు? ద్రాక్షరసము వలన సంతోషి అయి ఉండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతను చంపుడి, నేనే కదా మీకు ఆజ్ఞ ఇచ్చి అన్నాను అని అన్నాడండి. వాడు చేసిన కార్యానికి వాడు ఒక వ్యక్తి యొక్క విలువ తెలియకుండా ఆహ్వానించాడు, ఆహ్వానించి అవమానపరిచాడు, తన ప్రాణాలను పోగొట్టుకున్నాడండి. తన ప్రాణాలు పోయినాయి, చంపేసేశాడు తమ్ముడు, చంపేసేసాడండి. ఒక దెబ్బకు నరికేసేశారు, నరికేసి ఊరు బయట పారేసేశారండి. ఎవడే అమ్నోనుని. మీకు ఇక్కడ ఏమర్థమవుతుందండి? ఇప్పుడు ఆహ్వానించేటప్పుడు మనకు ఒకటి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరిని ఆహ్వానిస్తున్నాము, ఎందుకు ఆహ్వానిస్తున్నాము, ఆహ్వానించబడినటువంటి వారికి మనం తగిన విధంగా పాత్రులుగా మన జీవితంలో బ్రతుకులలో మనం ఉంటున్నామా ఉండటం లేదా? ఇది మనుషులు ఆహ్వానించుకొని ఒకరిని అవమానించుకున్నా లేకపోతే ఒకరికి అతిథి సత్కారం చేసినా పర్వాలేదేమో, కానీ ఇంకొక జాతి ఉందండి, వారు ఎవరిని ఆహ్వానిస్తూ ఉన్నారు, ఎందుకు ఆహ్వానిస్తున్నారంటే అది ఇంకొక చాలా చక్కనైనటువంటి మాట. నిర్గమకాండము చూడండి ఒకసారి, నిర్గమకాండము 3వ అధ్యాయము నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ప్రియమైన వారు. 7వ వచనం అండి. మరియు యెహోవా ఇట్లనేను, ఎవరెవరికి మధ్య జరుగుతుంది, సాక్షాత్తు దేవుడిని ఆహ్వానించారు. ఇప్పుడు బాగా ఆలోచిద్దాం, ఇప్పుడు ఎవరిని ఆహ్వానిస్తూ ఉన్నారు, సాక్షాత్తు దేవుడిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఒక జాతి ఆహ్వానిస్తుంది, ఆ జాతి పేరే ఇజ్రాయేలు జాతి. ఏటా జాతి పేరు? ఇజ్రాయేలు జాతి. ఎవరిని ఆహ్వానిస్తూ ఉన్నారు? దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఆహ్వానించిన తర్వాత దేవుణ్ణి ఆహ్వానిస్తే దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చేసాడండి. దేవుణ్ణి మా బ్రతుకుల్లోనికి రా, ఏంటి మాకు ఈ కష్టాలు దేవా అని ఆహ్వానించారు. తమ బ్రతుకుల్లోనికి ఆహ్వానించిన తరువాత వాళ్ళు ఏమంటున్నారు? అప్పుడు దేవుడు, ఇదిగో వారు నన్ను ఆహ్వానించారు,
ఇజ్రాయేలీలు మొర నాకు వినపడింది, ఐగుప్తులో వారు పడుతున్నటువంటి బాధలలో వారు నాకు మొర పెట్టారు, దేవా మా జీవితాల్లోనికి రండి అని ఆహ్వానించారు. కాబట్టి మోషే నువ్వు ఖచ్చితంగా కూడా వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి, వారి మొర నాకు వినిపించింది, వారి బాధలలో నుండి వారు ఆహ్వానించారు కనుక నేను వారి జీవితంలోనికి వస్తూ ఉన్నాను, వారి కష్టాలలో విడుదల కలగజేయటం కోసం నేను దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడండి దేవుడు. ఏమంటున్నాడు చూడండి, నేను ఐగుప్తులోనున్న నిర్గమకాండము 3:7 చదువుతున్నామా మనం, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారి మీద వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది, వారి మొరను వింటిని అని అంటున్నారండి. అంటే వారు మొర పెట్టారా పెట్టలేదా? ఏమని మొర పెట్టారు? అయ్యా ఏంటి కష్టాలు, ఏంటి కడగండ్లు, ఏంటి ఇబ్బందులు, ఏంటి బానిస బ్రతుకులు, మాకు విడుదల లేదా తండ్రి? మాకు అబ్రహాములకు నువ్వు దేవుడు అంట కదా, ఇస్సాకుకు నువ్వు దేవుడు అంట కదా, నువ్వు యాకోబుకు దేవుడు అంట కదా, మరి మా బ్రతుకులు ఏంటయ్యా ఎలా అయిపోయినాయి, మా బ్రతుకుల్లోకి నువ్వు రావా, మాకు విడుదల అనేది కలగజేయవా, నువ్వు మా బ్రతుకుల్లోకి రా అని ఆహ్వానించారండి. ఆహ్వానించిన తరువాత ఏమంటే దేవుడు శక్తి గలవాడని నమ్మి ఆహ్వానించారా నమ్మకుండా ఆహ్వానించారా? మీరెవరన్నా ఆహ్వానించారమ్మా? మీరేమన్నా ఆహ్వానించే ఆలోచనలు ఉన్నాయా, లేకపోతే మాకెందుకని అనుకుంటున్నారా? మీరు ఆహ్వానించారు, నేను ఆహ్వానించాను, అది చెప్పడం కోసమే ఇంత చెప్పుకుంటూ వస్తామన్నా. ఇప్పుడు ఎవరు ఆహ్వానిస్తూ ఉన్నారు? ఇజ్రాయేలీలు ఆహ్వానించారండి. ఎవరిని ఆహ్వానించారు? సర్వలోకాల శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి ఆహ్వానించారు. ఐగుప్తు చెరలోని వారి బానిస బ్రతుకులలో పడుతున్నటువంటి బాధల్లో నుంచి విడుదల కావాలని ఆహ్వానించారు. ఆహ్వానించినట్టుగానే దేవుడు వారి పక్షానికి వచ్చాడు, వారి మధ్యకు వచ్చాడు. ఇదిగో వారి మధ్యలో నుండి వారిని బానిస సంఖ్యల నుంచి విడుదల చేయటం కోసం తన కుమారుడైనటువంటి మోషేను ఒక నాయకుడిగా నిలబెట్టాడు. మీ అందరికీ తెలుసండి మోషే ఎన్ని మహత్కార్యాలు చేశాడు అక్కడ, 10 తెగుళ్ళండి. ఎన్ని? 10 తెగుళ్ళు. 10 తెగుళ్ళకు ఒక దేశం అతలాకుతలం అయిపోయిందండి. ఒక దేశం, ఐగుప్తు సామ్రాజ్యం అంటే చిన్న సామ్రాజ్యం కాదు, అది ఒక గొప్ప సామ్రాజ్యం. ఎందుకో తెలుసా? ఇజ్రాయేలీల పక్షాన ఇప్పుడు ఎవరున్నారు? ఇజ్రాయేలీల పక్షాన దేవుడు ఉన్నాడు. ఎందుకు దేవుడు ఉన్నాడు? వారు నమ్మి వారు దేవుణ్ణి ఆహ్వానించారు. వారు నమ్మి, అవునా కదా, వారు నమ్మి వారు దేవుని ఆహ్వానించారు. దేవుని ఆహ్వానించినటువంటి వీరు ఎంత గొప్పగా బ్రతకాలి ఆలోచించండి ప్రియమైన వారు. వీరి పక్షాన దేవుడు ఉండి ఐగుప్తీయులు చేసినటువంటి పాపానికి ప్రతిగా వారికి అనేకమైన శిక్షలు విధించాడండి. ఏమండి మీరు బాగా ఆలోచించండి, మిడతలు వచ్చేసినాయి అండి. మిడతలు ఎవరి మీదకి వచ్చినాయి? మిడతలు వస్తాయి రేపు మోషే, కప్పలు వస్తాయి మోషే, పేలు వస్తాయి మోషే, ఇవన్నీ చెప్పాడా చెప్పలేదా? ఏమండి ఇప్పుడు కప్పక తెలిసిద్దా ఇజ్రాయేలీడెవడో ఐగుప్తుడెవడో కప్పక తెలుసా? ఏమా కప్పక తెలిసిద్దా? కానీ కప్పలకు ఒక పరీక్ష, అవి ఎక్కడికి పోవాలి? ఐగుప్తీల దగ్గరకు మాత్రం పోవాలి. ఇజ్రాయేలీల దగ్గర పోవచ్చా? పోకూడదు. పోతే ఇప్పుడు ఎవరు గద్దిస్తారు? దేవుడు గద్దిస్తాడు. మిడతలు ఉన్నాయండి. ఏమండి మిడత మీకు తెలుసుగా, మిడత గొప్పదా మనిషి గొప్పోడా? బాగా ఆలోచిద్దాం. మిడత గొప్పదా మనిషి గొప్పోడా? మిడతకే దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? నువ్వు ఐగుప్తుల దగ్గరికి వెళ్ళి వారిని మాత్రమే నువ్వు ఇబ్బంది పెట్టాలి, కానీ నా బిడ్డలైనటువంటి ఇజ్రాయేలీల్ని నువ్వు ఇబ్బంది పెట్టకూడదు. ఎన్నో మహత్కార్యాలు చేసినటువంటి దేవుడు తన బాహుబలాన్ని అక్కడ ఉపయోగించి ఐగుప్తులు అనేక తెగుళ్లను కలిగించి వారి బానిస సంఖ్యలలో నుండి అక్కడ 10 తెగుళ్ళు జరిగిన తర్వాత వారందరినీ బయటికి తీసుకొచ్చారండి. బయటికి తీసుకొచ్చేసినప్పుడు వీళ్ళకు ఒక కనీస జ్ఞానం అంటారండి, కనీస జ్ఞానం. సముద్రం కళ్ళ ముందు విడిపోయే అంత శక్తివంతుడు దేవుడైతే నీ పొట్టకు 4 ముద్దలు పెట్టలేడా? మీరు బాగా ఆలోచించాలి. సముద్రం ఎంత ఉంటుందండి? సముద్రం ఎంత ఉంటుంది? ఏమా ఈ చర్చ ఎంత ఉంటుందా సముద్రం? ఏమా ఈ ఊరు ఎంత ఉంటుంది? కనీసం ఈ మండలం కాదు, ఈ జిల్లా దాటిపోద్ది, అంత పెద్దది సముద్రం. ఆ సముద్రాన్ని ఏం చేశాడు దేవుడు? జస్ట్ తూర్పు గాలుల చేత దాన్ని ఎండగట్టి దాన్ని 2 పాయలుగా విడగొట్టి నడిపించేశాడండి. నడిపించేటప్పుడు వీళ్ళకి ఏమనిపించాలా? మా దేవుడు ఎంత గొప్పవాడో, మా దేవుడు ఎంత గొప్పవాడో అని అనుకోవాలండి. వీళ్ళు బయటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి, 78వ కీర్తన 12వ వచనం చూద్దాం ప్రియమైన వారలారా. కీర్తనలు 78:12,
ఐగుప్తు దేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. వారు అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి రాత్రి వేళ అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి. ఇది అవమానించినట్ట లేకపోతే ఆయనకి ఘనపరిచినట్ట? ఎంత ఎవరిని అవమానిస్తూ ఉన్నారు? సాక్షాత్తు దేవుణ్ణి అవమానిస్తూ ఉన్నారండి. దేవుణ్ణి అవమానిస్తూ ఉన్నారు. ఏమండి, ఇన్ని మహత్కార్యాలు చేసినటువంటి గొప్ప దేవుడు వీళ్ళకు ఒక ముద్ద భోజనం పెట్టలేడండి? వీళ్ళకు ఒక ముద్ద భోజనం పెట్టలేడా? ఏమా వాళ్ళు ఎలా అడుగుతున్నారు చూడండి, 18-19 వచనాల్లో వచ్చి వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? బా, ఎంత బాధాకరమైనటువంటి మాట అండి. ఎవరిని ఎవరు అంటున్నారు? సముద్రాన్ని పాయలుగా విడగొట్టిన వానిని ఆహ్వానించి, తమ బ్రతుకుల్లోకి ఆహ్వానించి, రానాయనా రానాయనా అని ఐగుప్తులు అనేకమైన అద్భుతాలను చేసి కళ్ళారా చూసినటువంటి ఇజ్రాయేలు జాతి సముద్రం దాటిన తరువాత అక్కడ ఒక అరణ్యము, అక్కడ ఎడారులు ఇవన్నీ ఉంటే ఏంద్రా బాబు ఇక్కడికి తీసుకొచ్చాడు దేవుడు? ఇక్కడ హోటల్ లేదు టీ తాగుదామంటే, ఇక్కడ అసలు కనీసం పంటలు లేవు, ఇక్కడ ఎక్కడా కూడా భోజనం తయారన్న బోర్డులే లేవు, పార్సెల్ తెచ్చుకుందామంటే చూస్తే జనం లక్షల కొలది ఉన్నారు, మంచినీళ్ళు లేవు, మంచినీళ్ళు ఇట్టాంటి టైం దగ్గరికి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అసలు ఇంతమందికి దేవుడు నిజంగా అన్నం పెట్టగలడు అంటారా అని అంటే ఆయన ఏమనుకోవాలి అప్పుడు? ఒరే దరిద్రులారా, ఎందుకురా పిలిచింది నన్ను? నన్ను పిలిచి ఇదే మీరు చేసేది. అందుకోసం దేవుడు బాధపడుతూ ఒక మాట అంటున్నాడండి. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము ఐదో వచనం చూద్దాం ప్రియమైన వారు. 5వ వచనం రెండో వచనం చూడమ్మా. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? అంటే అవమానిస్తున్నారా, అవమానించడం లేదా? ఎవరెవరిని అవమానిస్తూ ఉన్నారండి? దేవుడిని ఇజ్రాయేలీలు అవమానిస్తూ ఉన్నారు ప్రియమైన వారలారా. అది బాధపడుతూ దేవుడు అంటున్నాడండి. ఏమంటే, ఒక మనిషిని నువ్వు గౌరవించినా అవమానించినా పర్వాలేదేమో, కానీ దేవుణ్ణి మాత్రం ఆహ్వానిస్తే, దేవుణ్ణి ఆహ్వానిస్తే, ఇంటికి ఆహ్వానిస్తే, తన మన మందిరంలోనికి ఆహ్వానిస్తే, మన సమాజంలోనికి ఆహ్వానిస్తే, ఖచ్చితంగా కూడా ప్రియమైన వారలారా ఆయనకు ఇవ్వాల్సినటువంటి ఘనత, ఆయనకు చెందవలసినటువంటి మహిమ ఎవరు కూడా దాన్ని తగ్గించకూడదు ప్రియమైన వారలారా. దేవుణ్ణి ఆహ్వానించి తమ కష్టాలు తీరిన తరువాత, కష్టాలు దాటిన తరువాత వారు దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నారని బాధపడుతున్నారండి. దేవుణ్ణి ఎలా గౌరవించాలో, దేవుడి పట్ల ఎంత మర్యాద కలిగి ఉండాలో, దేవుడి పట్ల మన జీవితాలు ఎంత పరిశుద్ధంగా ఉంటే ఆయన సంతోషిస్తాడో తెలియజేయటం కోసం ప్రపంచంలో అక్రమంలో చిక్కుకున్నటువంటి ప్రపంచ మానవాళిని ప్రేమించి యేసు ప్రభువుల వారే సాక్షాత్తు వాక్యమై ఉన్నటువంటి దేవుడు, పరలోకంలో వాక్యమై ఉన్నటువంటి దేవుడు సాక్షాత్తు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చారండి. శరీరధారిగా వచ్చిన తరువాత శరీరధారిగా ఉన్న యేసు ప్రభువుల వారిని కూడా కొంతమంది ఇంటికి ఆహ్వానించారండి. ఎవరిని ఆహ్వానించారమ్మా? ఇప్పుడు ఒక్కొక్క లెవెల్ మారుతుందో చూసారా? ఇంతకుముందు అబ్రహాము ఆహ్వానించాడు, మర్యాద చేశాడు. ఇంకెవడో అమ్నోను ఆహ్వానించాడు, అవమానపరిచాడు, వాడి తల తెగ్గొట్టేశాడు. దేవుడు తెగ్గొట్టేశాడా? తెగ్గొట్టేసేసాడు. తరువాత ఇజ్రాయేలీలు పరలోకములో ఉన్నటువంటి దేవుడిని ఆహ్వానించారు, అవమానించారు, ఆయనను అనేక సార్లు శోధించారు, ఆయనను దుఃఖపెట్టారు. అరణ్యంలో ప్రతి ఒక్కడిని వేసేసాడు దేవుడు. వేసాడా వేయలేదా? అందరు ఎక్కడ రాలిపోయారనుకున్నారు? దేవుణ్ణి శోధించిన ప్రతి ఒక్కడి శవం ఆ వచ్చే మార్గంలోనే రాలిపోయింది. వాళ్ళ పిల్లలు బయటకు వచ్చేసారండి. 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు తిరిగిన చోట తిరిగి, తిరిగిన చోట తిరిగి, తిరిగిన చోట తినటానికి అలవాటు పడ్డారు. వాళ్ళకి చెప్పులు అరగటం లేదు, బట్టలు మాయటం లేదు, వాళ్ళకి వాషింగ్ మిషన్లు అవసరం లేదు, వాషింగ్ మిషన్లో పౌడర్ అవసరం లేదు, కరెంటు బిల్లు అంతకంటే అవసరం లేదు, అన్ని చక్కగా ఉంటున్నాయి, కంపు కొట్టడం లేదు, స్నానాలు అంతకంటే లేవు, చూసారా? చెప్పులు అరగటం లేదు, తిండి పిట్టల మాంసం, ఏమంటే పిట్ట మాంసం
ఖరీదు ఎక్కువ ఉంటుందా ఉండదా? చాలా ఖరీదు. అంత ఖరీదైన మాంసం ఇలా పెట్టేసరికి కొవ్వెక్కి వ్యభిచారించే వాళ్ళు, దేవుని మీద సనిగేవారు, దేవుని శోధించేవారు ఎక్కువైపోయారు. ఆయన ఆహ్వానించి వీళ్ళు అవమానించారు. వాళ్ళ క్రియలలో దేవుని మహిమపరచలేదు కాబట్టి ఏమైపోయారు? అక్రమార్కులుగా, అక్రమకారులుగా మిగిలిపోయారు. అందుకే దేవుని యొక్క శిక్షకు వారు పాత్రులైపోయారు. ప్రియమైన వారులారా, ఇప్పుడు యేసు ప్రభువు వారిని ఒకడు ఆహ్వానిస్తూ ఉన్నాడండి. చూడండి ఒకసారి లోకసువార్త 11వ అధ్యాయం 37వ వచనం చూద్దాం ప్రియమైన వారలారా. 37వ వచనం ఎవరు ఎవరిని పిలుస్తున్నారండి? ఇప్పుడు యేసు ప్రభువుల వారిని భోజనానికి పిలుస్తూ ఉన్నారండి, ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నారండి. అబ్రహాం గారు ఎంత మర్యాద చేశారండి? ఎంత మర్యాద చేశారు? మంచి భోజన పదార్థాలు చేశారు. చేతులు కట్టుకొని నిలబడి వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయి ఎంతవరకు ఉన్నారు. ఇప్పుడు అబ్రహాము దగ్గరకు వచ్చిన దేవదూతల గొప్పవారా? ఆ దేవదూతలు కలగక మునిపే సర్వలోకాలకు అధిపతి అయినటువంటి దేవుని అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు గొప్పవారా? యేసు ప్రభువే గొప్పవారు. యేసు ప్రభువుల వారిని ఇంటికి పిలిచారండి. ఎవరమ్మా? ఒక వ్యక్తి భోజనానికి, ప్రభువా భోజనానికి వస్తావా అని అన్నాడు. భోజనానికి వస్తావా అని అడిగాడు అని అంటే ఆయన గురించి గొప్పగా తెలుసుకొని అడిగాడా తెలియకుండా అడిగాడా? చెప్పాలి మీరు. తెలుసుకొని అడిగాడా తెలియకుండా అడిగాడా? మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటారమ్మా, చాలామంది అమ్మా ధర్మం బాబో ధర్మం అని అంటుంటారు. ఏ బాబో ఇంటికి రానే వచ్చేసావా, కమాన్ మా ఇంట్లోకి వచ్చేసాయి, నీకు భోజనం సిద్ధం చేస్తానని. ఎవరైనా ఆహ్వానిస్తారా? ఆహ్వానించారు. ఎవరిని ఆహ్వానిస్తారు? ఈ ఊరికి కనుక ఒక ఎమ్మెల్యే వస్తున్నారనుకోండి, భోజనం చేయాలి అని అంటే పోటీలు పడతారండి. పోటీలు పడతారా పడరా? మా ఇంట్లో భోజనం చేస్తాం, మేము భోజనం భోజనం చేస్తాం, మేం చేస్తాం అని పోటీ పడుతూ ఉంటారండి. అంటే ఒక వ్యక్తి గొప్పవాడైతేనే ఆహ్వానిస్తాం కామన్గా, అవునా కదా? ఒక వ్యక్తి గొప్పవాడైతేనే ఆహ్వానిస్తాం. అలాంటి గొప్పవారిలో యేసు ప్రభువుల వారు చనిపోయిన వాళ్ళని లేపుతూ ఉన్నాడండి. రోగాలన్నిటిని తీసివేస్తూ ఉన్నాడు. అనేక అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే యేసు ప్రభువుల వారి గురించి విన్నటువంటి ఒక పరిసయుడు యేసు ప్రభువుల వారి గురించి విని ఆయన దగ్గరకు పోయి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడంట. చూడండి ఏమంటున్నాడు. యేసు ప్రభువుల వారు మాట్లాడుచుండగా ఒక పరిసయుడు తనతో కూడా భోజనము చేయుమని ఆయనను పిలువగా, ఏమంటే పిలిస్తే వచ్చాడా పిలవకుండానే వచ్చాడా? ఎవరు ఎవరిని పిలిచారు? ప్రభు నాయనా నాకు అన్నం లేదని అడిగాడా? ఆయన పనిలో ఆయన బిజీగా ఉన్నాడండి, ఎక్కడో వాక్యం చెబుతూ ఉన్నాడు అనేక మందికి. ఏమండి బాగా ఆలోచించండి, ఎంతమందికి రొట్టెలు పెట్టాడు ప్రభు? ఒకసారి 5,000 మందికి, ఒకసారి 4,000 మందికి, ఒకసారి 7,000 మందికి, ఒకసారి 5,000 మందికి పెట్టినప్పుడు ఏమేమి పెట్టాడు? చేపలు రొట్టెలు. ఏమండి ఇంతమందికి పెట్టినోడు ఒక చేపను తన కోసం తను చేసుకోలేడా? లేకపోతే కోడిని తన కోసం తను ఫ్రై చేసుకొని రెడీ చేసుకోలేడా? చేసుకోగలడా చేసుకోలేడా? ఆయన తినటం కోసం రాలేదు. తిని దేవుణ్ణి మర్చిపోతున్నటువంటి ఈ సమాజాన్ని మేలుకొలపడం కోసం ఇక్కడికి వచ్చాడు. తిని మనం తింటున్నాం, మూడు పూట్ల అన్నం దొరకపోతే ఖచ్చితంగా ఎవరిని పిలుస్తాం మనం? మనకున్న ఏకైక దిక్కు దేవుడే. ఒకవేళ 3 పూట్ల అన్నం ఉంది, వెనక ఆల్రెడీ 100 బస్తా బియ్యం ఉన్నాయి, 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇంకా గుడికి వస్తావా? నువ్వు వస్తావా? గుడికి రావు. ఎప్పుడు వస్తాం? కష్టాల్లో ఉన్నప్పుడు వస్తాం. మనకు అన్నీ పోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తాడండి దేవుడు. ఇప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభువుల వారిని పిలిచారు, నాయన మా ఇంటికి భోజనానికి వస్తావా? పరిసయుడు అంట, పైగా దేవుడు ఉన్నాడని నమ్మేవాడు పరిసయులు, మృతుల పునరుత్థానం ఉందని నమ్మేవారు పరిసయులు. మా ఇంటికి భోజనానికి రా అన్నాడండి. భోజనానికి వచ్చే వ్యక్తి ఎలాంటి బిజీ కలిగినోడు? ఎంత బిజీ కలిగినోడు? ఏమైనా షెడ్యూల్ ఖాళీగా ఉందా? నన్ను ఇంతకుముందు నన్ను పరిచయం చేస్తూ అన్నయ్య అన్నారు, అన్నకి చాలా బిజీగా ఉంటుంది అని అన్నారు. మన బిజీ పక్కన పెట్టండి. ఇప్పుడు అసలు ఆ ప్రభువుకు ఒక సెకండ్ తీరిక లేదండి. ప్రభువుకి టైం ఎంత ఉంది? 3.5 సంవత్సరాలు. ప్రపంచాన్ని మార్చే మాటలు ప్రపంచానికి చెప్పాలి. ఏ ఒక్క సెకండ్ రెస్ట్ తీసుకుందామన్నా కూడా రెస్ట్ దొరకటం లేదు. ఇంత బిజీ షెడ్యూల్లోని పోయి 2,000 మంది ఉంటే అక్కడికి వెళ్ళి ప్రభువా మా ఇంటికి భోజనానికి వస్తావా అని అన్నాడు. యేసు ప్రభువులు వారు కూడా ప్రేమించి వచ్చారా ప్రేమించరాలేదా? ప్రేమించి వచ్చేసాడండి. వచ్చినప్పుడు యేసు ప్రభువులు వారికి ఫస్ట్ రాగానే ఏం చేయాలమ్మా? నీళ్ళు ఇవ్వాలి. ఓకేనా? నీళ్ళు ఇవ్వాలి. తర్వాత ఏం చేయాలా? ఒక టవల్ దేసపోయి ఇవ్వాలి, తొడవాల, అవునా కదా? ఇవన్నీ చేయాలండి, ఇవన్నీ చేయాలి. కానీ వీడు వచ్చేసి ఇక్కడ ఇద్దరిని చూపిస్తాను మీకు ఈరోజు, ఓకేనా? ఇక్కడ ఇద్దరిని చూపిస్తాను. ఒకడేమంటున్నాడు చూడండి, తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయుడు చూసి, ఏమండి అసలు వీడు పిలిచాడు, ఆయన ఏమైనా ఖాళీగా ఉన్నాడా? ఉదయం స్నానం చేసిన తర్వాత, ఇప్పుడు మేము స్నానం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చింది,
ఇక్కడ స్నానం చేసి వచ్చిన మధ్యాహ్నం భోజనం పెట్టేటప్పుడు ఒరే ఈ బ్రదర్ స్నానమే చేయలేదు అని అనుకుంటావా నువ్వు? ఆయన ఉదయం స్నానం చేసే దేవుడి పనిలోకి వచ్చా, పరలోకపు తండ్రి పనిలోనికి వచ్చా, వాక్యం ప్రకటిస్తూ ఉండే ఆయన. అయినా నువ్వు ఎందుకు స్నానం చేయించడం కోసం పిలిచావా, అన్నం పెట్టడం కోసం పిలిచావా? అన్నం పెట్టడం కోసం పిలిచిండు. వచ్చిన తర్వాత ఇతనికి అర్థమైందంట. ఎలా అర్థమైంది? ఆయన ఏమనుకుంటుండంట, ఇతడు స్నానము చేయ ముందుగా స్నానము చేయలేదని ఆ పరిచయుడు చూసి ఆశ్చర్యపడ్డాడంట. ఏ స్నా అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రభా కొంచెం కాళ్ళు చేతులు కడుక్కోండి అని నీళ్ళని కనీసం ఇవ్వాలిగా. ఈడు ఎలా అనుకుంటున్నాడు? ఇంకొకడు వచ్చేసరికి చూడండి, అక్కడ 7వ అధ్యాయం లూకా సువార్త 7వ అధ్యాయము 44వ వచనం చూద్దాం ప్రియమైన. 44వ వచనం, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. ఓరి దరిద్రులారా, ప్రభువును పిలిచి కనీసం నీళ్ళు ఇయ్యలేదంట. మీకు అర్థమవుతుందా? ఎవరిని పిలిచి? యేసు ప్రభువుల వారిని ఇంటిలోనికి పిలిచి కనీసం నీళ్ళు ఇయ్యలేదా? నీళ్ళు ఇయ్యలేదు అంటే అసలు యేసు ప్రభువుల వారి విలువ తెలిసి పిలిచారా, విలువ తెలియకుండా పిలిచారంటే వీళ్ళు. ఇక్కడేమో ఒకడేమంటున్నాడు, ఈయన స్నానము చేయలేదని ఆశ్చర్యపడ్డాడంట. ఇక్కడ వాడేంటి, అసలు యేసు ప్రభువులు వారే డైరెక్ట్గా అంటున్నారు, నువ్వు నన్ను ఇంటికి పిలిచావు కానీ, భోజనానికి పిలిచావు, ఆహ్వానించావు కానీ నన్ను అవమానపరిచే క్రియలు చేశావు, కనీసం నాకు నీళ్ళు ఇవ్వలేదు. ఏమంటే ఇంటికి భోజనానికి పిలిచిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలండి? చేతులు కడుక్కోండి, కొద్దిగా కాళ్ళు కడుక్కోండి. కనీస మర్యాద, కనీస మర్యాద. యేసు ప్రభువులు వారిని పిలిచి నీళ్ళు ఇవ్వని దరిద్రుడెవడు? ఇప్పుడు యేసు ప్రభువులు వారిని పిలిచి స్నానం చేయలేదు మనసులో అనుకునేటటువంటి ఈ దరిద్రుడెవడు? బాగా ఆలోచిస్తే ప్రేమైన వారల, అందుకోసం యేసు ప్రభులు వారు అంటున్నారు 39వ వచనం చూద్దాం చూడండి, లూకాసువార్త 11వ అధ్యాయం 39, స్నానం చేయలేదు అనుకున్న వాడికి యేసు ప్రభులు వారు చెబుతున్నారండి. యేసు ప్రభులు వారు ఏమంటున్నారు? అందుకు ప్రభు ఇట్లా, నేను పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు. ఒరే పళ్ళెలు కడుక్కుంటున్నారు, కాళ్ళు కడుక్కుంటున్నారు, చేతులు కడుక్కుంటున్నారు, ఒరే ఇవి కాదురా, ముందు మీ హృదయాలు కడుక్కొని సావండరా. నేను వచ్చింది ఎందుకో తెలుసా? మీ హృదయాలను కడగటం కోసం నేను వచ్చానరా. లోపల మాత్రం కంపు లోపలే పెట్టుకొని బయటికి మాత్రం ఎంత మంచి బిల్డప్ ఇస్తున్నారా మీరు? నేను స్నానం చేశానో చేయలేదు అని అనుకుంటున్నావు కానీ అసలు నీ ఒక్కసారి నీ హృదయం, అసలు ఒక వ్యక్తిని ఇంటికి పిలిచిన తర్వాత కనీస మర్యాద తెలియలేనటువంటి దరిద్రుడా, ఎంత బాధపడి ఉంటారండి చెప్పండి. యేసు ప్రభువులు వారు అంటున్నారు, ఇదిగో ప్లేట్లు కడగటం అలవాటైంది, గిన్నెలు కడగటం అలవాటైంది, ఇవి శుభ్రంగా ఉన్నాయి కానీ లోపల మనసు అది మాత్రం కంపు కొడుతూ ఉంది, అది మాత్రం కంపు కొడుతూ ఉంది. అది ఆహ్వానించిన తర్వాత అవమానపరుస్తూ ఉంటే ఆయన లోపలే తెలుసుకొని వాళ్ళకి మాటలు చెబుతున్నారండి. ఏమంటున్నారు ఇంకా, మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండి ఉన్నది, అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపలి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగిన ధర్మము చేయుడి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా కనబడును. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారు, దశమ భాగం ఇస్తున్నారు కానీ, బుద్ధి మాత్రం దశమ భాగం ఇస్తున్నారు కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. ఏమండి, మీరు కానుకిచ్చారనుకోండి, కానుకిస్తే దేవుడికి సంతోషమా? మీరు చెప్పాలి, చెప్పండి. అలానే నేను కానుకివ్వద్దు అని అంటలేదు. నువ్వు బుద్ధి మారకుండా, నువ్వు బుద్ధి మార, చాలామంది బాప్తిస్మం తీసుకున్నారు కదండి, బాప్తిస్మం ఎందుకు తెలుసుకున్నారు మీరు? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ ఒకసారి చేయతలేతనమ్మా ఒకసారి దయచేసి. ఎవరినైనా ఆహ్వానించారా మన బ్రతుకుల్లోకి, లేకపోతే ఆహ్వానించకుండా నిద్రించడమ్మా? మనం ఎవరినైనా మన బ్రతుకుల్లోకి ఆహ్వానించిన తర్వాత బాప్తిసం తీసుకుంటున్నామా, లేకపోతే ఏదో సరదాగా అందరూ తీసుకుంటున్నారు మేము కూడా తీసుకోకపోతే బాగోదు, నీళ్ళలో మునిగితే ఆ రోజు వేడి తట్టుకోలేక నీళ్ళలో మునిగారా? ఏమండి, బాగా ఆలోచించాలి ప్రేమైన వారిలో. మనం చేసేటటువంటి మన జీవితాలలోనికి కూడా ఒక మహానుభావుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నామండి. పాపంలో కొట్టు మెట్టాడిపోతున్నటువంటి ఈ ప్రపంచంలో మన బ్రతుకులన్నింటినీ చూసి విసిగిపోయి మన పాప క్షమాపణ నిమిత్తము పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు కార్చినటువంటి రక్తం మన పాపాలను కడగాలని ఆ పరిశుద్ధుడిని మనము ఆహ్వానించాము, మనము ఆహ్వానించాము, ఆహ్వానించాము, ఆహ్వానించలేదమ్మా. ఎక్కడికి ఆహ్వానించారు? మీ జీవితాలలోనికి ఆహ్వానించారు, మీ జీవితాలలోనికి ఆహ్వానించారు. నా ఇల్లు ఇది, దేవుడు కట్టిన ఇల్లు. ఏంటిది ఇది? ఈ ఇల్లు ఇది, ఈ ఇంటిలోనికి నేను ఆహ్వానించుకున్నాను నా ప్రభువుని. మీరు ఆహ్వానించారా?
మీరు ఆహ్వానించారా ఆహ్వానించలేదా? నా ఇంటిలోనికి నేను ప్రభువును ఆహ్వానించాను, మీ ఇళ్లలోనికి మీరు ప్రభువును ఆహ్వానించారు. ఆహ్వానించిన తరువాత ఇదిగో పరిసయుడు ఆహ్వానించి ఆయన అవమానపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో స్నానం చేయలేదని ఒకడు కాళ్ళు కడుక్కోవటానికి ఇవ్వలేదండి, నీళ్లు కాళ్ళు కడుక్కోవడానికి ఇవ్వలేదు. కానీ ఆ ఊరిలోని ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీకి ఆ సంగతి అర్థమైంది. ఎవరికి? ఒక స్త్రీకి అర్థమైపోయింది. అర్థమైన తర్వాత ఆ స్త్రీని చూశాడు. ఆ స్త్రీ ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు. పాపాత్మురాలు ఎవరింటికి వచ్చేసిందో యేసుప్రభులు వారు, ఈ పాపాత్మురాలైనా ఆ స్త్రీ ఇంటికి వచ్చాడా లేకపోతే పిలిచినటువంటి పరిసయుడి ఇంటికి వచ్చాడా? ఏమో పిలవలేదు, కానీ వాడు పిలుచుకున్నాడు. ప్రేమైన వర్లారా, పరిసయుడు ఆహ్వానించాడు. పరిసయుడు పేరు సీమోను. ఏం పేరు? సీమోను. సీమోను ఆహ్వానించాడు. ఒకసారి మరలారండి ఇక్కడికి, లూకాసు వార్త 7వ అధ్యాయము. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ప్రభుల వారు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరును తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి ఏం చేస్తుందండి? ఏమా ఏమండి, మంచిదే కాదండి. ఏమండి, బాగా ఆలోచిస్తే యేసు ప్రభులు వారి పాదాలు పట్టుకునే భాగ్యం ఎవరికి దక్కిందనుకున్నారు? ఏమి ఎంత గొప్పదో, అసలు నిజంగా నాకు అనిపించింది, ఏమి ఎంత గొప్పదో సాక్షాత్తు ప్రభు పాదాల మీద పడి ఆయన పాదాలను ఏం చేస్తా ఉంది, ఏమా తన కన్నీళ్లతోని కడుగుతూ ఉందండి. ఏమండి, పిలిచింది ఎవరు? వాడు పిలిచాడు. వాడు పిలిచినోడు వాడు నీళ్ళు ఇయలేదు. ఫస్ట్ థింగ్, నీళ్ళు ఇయకపోగా ఏమ ఎవరో తెలియదు, అసలు ఏమి ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ ఏమ గురించి మాత్రం ఒక మాట రాయబడిందండి, ఏమా పాపాత్మురాలు. పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఈ ఊరిలో ఎంతమంది స్త్రీలు ఉండొచ్చు అండి సుమారుగా? ఏమొక్కతే ఉందా? ఊరు మొత్తం మీద ఒక్కతే ఉందా? అసలు పరిసయుడు కొంపలో కూడా ఉండి ఉంటారా ఉండి ఉండరా? స్త్రీలు ఉంటారుగా గ్యారెంటీగా, ఆయన భార్యో వాళ్ళ అమ్మో వాళ్ళ బిడ్డలో ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఈ స్త్రీలు, ఇంతమంది స్త్రీలు ఈ ఇంట్లో ఉన్నారు, ఈ ఊర్లో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, కానీ ఒక్క స్త్రీకి మాత్రం ఆయన గొప్పతనం అర్థమైందండి. ఒకే ఒక్క స్త్రీకి ఊరు మొత్తం మీద ఎంతమందికి అర్థమైందమ్మా? ఒక్క ఆమెకు అర్థమైంది. ఆమె ఎలాంటిది మరి? ఆమె పాపాత్మురాలు. ఊరు మొత్తం ఏమనుకుంటుంది? పాపాత్మురాలు అని అనుకుంటుంది. ప్రేమైన వారు, పాపాత్మురాలుగా వచ్చేసింది. ఆ సంగతి అర్థమైపోయింది. మా ప్రభువు ఇదిగో సర్వలోకాలను రక్షించడం కోసం పరలోకపు మహిమైశ్వర్యాన్ని విడిచి మా మధ్యకు వచ్చిన యేసు ప్రభువు మా ఊరికి వచ్చేసాడా, ఇదిగో మా ఊరికి వచ్చేసాడా, ఆ పరిసయ్యుడి ఇంట్లోకి వచ్చాడంట కదా అనుకుంది. ఆయన భోజనానికి అలా కూర్చున్నాడు. భోజనానికి కూర్చునేటప్పుడు ప్రేమైన వర్లారా, అప్పట్లోని మనకు టేబుల్ మీల్స్ ఉంటుందండి. టేబుల్ మీల్స్ అయితే ఏం చేస్తాం చెప్పండి? టేబుల్ ఇలా పెట్టుకొని కుర్చీ వేసుకొని కుర్చీలో కూర్చొని కాళ్ళు ఆ టేబుల్ కింద పెట్టుకుంటాం, అవునా కదండి? కానీ వాళ్ళు ఏం చేసేది తెలుసా? ఇలా కూర్చొని ఆనుకొని కాళ్ళు వెనక్క చాపుకొని భోజనం చేసేది. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువుల వారు భోజన పంక్తిలో వరుసలో ఉన్నారండి. వరుసలో అని ఎప్పుడు అంటాం? ఎక్కువ మంది కూర్చుంటేనే కానీ. అంటే ఆ పరిసయుడు ఎవరెవరిని పిలిచాడు? యేసు ప్రభువుని పిలిచాడు, మిగిలిన చాలామందిని పిలిచాడు. పిలిచిన తర్వాత ఆ వరుసలో కూర్చున్నాడండి యేసు ప్రభువుల వారు. కూర్చున్న తర్వాత ఈ వరుసలో ఇంతమంది పెద్దలుంటే ఆ వరుసలో ఉన్నటువంటి పెద్దలందరి దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆమె సరాసరి యేసు ప్రభులు వారి పాదాల దగ్గరకు వచ్చేసింది. పాదాల దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది చెప్పండి? ఆమె చూడండి ఒకసారి, వెనక తట్టు 38వ వచనం, ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెండ్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటుందంటాం. అమ్మ ఎక్కడ ముద్దు పెట్టిందమ్మా? పాదాలను ముద్దు. పాదాలనే కనీసం మన పిల్లలను కూడా చిన్న చిన్న బుడ్డి పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళు ముద్దు పెట్టుకుంటామండి. వాడు ఒక 8 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, వాడు కాళ్ళు ఎవడని ముద్దు పెట్టుకుంటాడా? ముద్దు పెట్టుకుంటే ఒక ముద్దు మీద పెట్టి తన్నాడు, వాడు ముద్దు పెట్టుకోడు, అవునా? ఒకవేళ కనుక పెళ్ళిడు వచ్చింది అనుకోండి, పెళ్ళిడు వచ్చినటువంటి కుమారుడి కాళ్ళు ఎవరైనా ముద్దు పెట్టుకుంటుందా? కనీసం తల్లి కూడా ముద్దు పెట్టుకోదు. కనీసం భార్య ఉంది ఇంట్లోని, లవ్ మ్యారేజ్ పైగా భార్య భర్త కాళ్ళు ఎప్పుడైనా ముద్దు పెట్టుకుంటుందా? ముద్దు పెట్టుకుంటుందా? కన్న తల్లి ముద్దు పెట్టుకోదు. కానీ ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ బిడ్డ ఎంత ప్రేమిస్తేనండి,
ఎంత గొప్పగా అర్థమైందో, మా ప్రభు మా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన రక్షకుడు అని నమ్మింది. నా పాపాలను తీయగలిగిన ఒకే ఒక పరిశుద్ధుడు ఏనా అని అనుకుందండి. వెళ్ళింది, సరాసరిగా అత్తరు పూసింది, కన్నీళ్లు పెట్టి కాళ్ళు కడిగింది అంట. ఆమండి అప్పటి వరకు యేసు ప్రభుల వారు కాళ్ళు కడుక్కున్నారా కడుక్కోలేదా? కాళ్ళు కడుక్కోలేదు. కడుక్కోలేదంటే కాళ్ళకు దుమ్ము ఉండి ఉంటుందా ఉండుండదా? అప్పుడు షూలాడి యేసు ప్రభుకి, బూట్లాడి చెప్పండి, లేకపోతే ఈ మనలాగా బైక్ ఈ పెద్ద పెద్ద బండ్లాడి స్కార్పియోలాడి ప్రభుకి నడిచి వస్తూ ఉన్నారు. ఊరంతా నడిచి ఆ దుమ్మంతా కాళ్ళకు ఉంది. వాడు ఆహ్వానించాడు కానీ నీళ్లు కనీసం నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ఏమొచ్చింది? కన్నీళ్లతో కడిగింది, తల వెంట్రుకలతోనే పాదాలను తుడిచింది. తల వెంట్రుకలు అంటే చాలామంది స్త్రీలకి ఇష్టమా ఇష్టం కాదమ్మా? నువ్వు ఇదేని గురించి అన్న మాట్లాడు కానీ తల వెంట్రుకల గురించి మాత్రం, అవి రాలిపోతున్నాయి అనుకోండి, దుమ్ముంటే ఏం చేస్తారు? వెంటనే శుభ్రంగా తలస్నానం చేసేసి అందరికీ కనపడేటట్టుగా జుట్టు లోపల అందరికి కనపడేలా చూసుకుంటారు. అంత గొప్పగా మనం చూసుకుంటారండి. అలాంటి ఒక స్త్రీ తనకు శిరస్సుకు ఘనమైనటువంటి తల వెంట్రుకలతోని ప్రభు పాదాలను తుడిచింది అని అంటే ఏమ తన బ్రతుకులో ప్రభు విలువ తెలిసి తన జీవితంలోనికి ఆహ్వానిస్తుంది. ప్రియమైన వారు, ఆహ్వానించిన ఏమ నిజంగా మారు మనసు పొందిందా నిజంగా మారు మనసు పొందలేదా? ఎంత మారు మనసు పొందితే ఏడుస్తూ ఉందండి, ఏడుస్తూ ఉంది. ఈ సంగతి వాడు చూస్తున్నాడు అండి. ఎవడాడు? మరే ఈ ఊరు మొత్తం మీద ఇంత ఇంత దరిద్రాలు, ఇంత పాపాత్మురాలు అసలు మా ఊర్లో ఎవరూ లేరు. పైగా ఏమో వచ్చేసేసి ఆయన కాళ్ళు వెనక నిలబడటం ఏంటో, ఆ కాళ్ళ మీద పడి ఆడవటం ఏంటో, ఆ కాళ్ళు తోడవటం ఏంటో, ఆ జుట్టు పెట్టి దూడుతూ ఉంటుంటే ఇన్ని చూస్తున్నా కూడా వెనక మాత్రం తిరిగి చూడటం లేదు, ఈయన మాత్రం తింటనే ఉన్నాడు అని అనుకుంటున్నాడు. వాడు ఎవడాడు? సీమోను గాడు. సీమోను ఏం చేస్తున్నాడు? పైగా ఒక మాట అంటున్నాడు అండి, ఈయన నిజంగా ప్రవక్త కనుక అయితే వచ్చింది పాపాత్మురాలన్న సంగతి ఈయనకు తెలియాలిగా. ఏంటి, ఆహ్వానించక ముందు తెలియదా? ఆహ్వానించక ముందు తెలిసి ఆహ్వానించాడా తెలియక ఆహ్వానించాడా? తెలిసిన తరువాత ఆహ్వానించాడు, వచ్చిన తరువాత ఆయన శక్తి మీద అనుమానిస్తూ ఉన్నాడు, అనుమానించి ఆయనను అవమానకరంగా మాట్లాడుతున్నాడు. ఈ సంగతి యేసు ప్రభువులకు అర్థమైపోయింది. ఎందుకు ఈ సంగతి రాయించారా అని అనుకున్నానండి, రాబోయే తరాలకు బుద్ధి కలగటం కోసం నన్ను తమ జీవితాల్లోకి ఆహ్వానించే నా బిడ్డలు ఎందరో ఉంటారు. వారి బ్రతుకులలోనికి నన్ను ఆహ్వానించిన తరువాత వారు అవమాన క్రియలు తమ బ్రతుకులలో ఉండకూడదు, వారు పరిశుద్ధంగా బ్రతకాలి, వారు అక్రమకారులుగా బ్రతకకూడదు అని మనకు బుద్ధి కలిగించడం కోసమే ఈ మాట రాయించారు. రాయించి ఆ సీమోనుతో ఒక మాట అంటున్నారండి. ఏమంటున్నారు చూడండి, ఇతను ప్రవక్త అయిన ఎడల యవతియో ఎటువంటిదో తెలిసి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. ఇప్పుడు ఎవరు పాపాత్మురాలు? నేను తేల్చేస్తా బిడ్డ, నంగనాచి తుంగపురలాగా అలా నిలబడిపోయిన నువ్వేదో గొప్పవాడి అన్నట్టుగా నిలబడ్డావు. ఏమో పాపాలను ఒప్పుకుంది కదా అని ఏమన్నా నీ దృష్టిలో ఎలా అయిపోయింది? ఏమో తక్కువ దానికి అయిపోయింది. కానీ నీ లోపల ఉన్నటువంటి క్రియలు మాత్రం నువ్వెంత నన్ను అవమానించావో నీకు తెలియాలి అని అప్పుడు యేసు ప్రభుల వారు 44వ వచనంలో అంటున్నారండి. ఆ స్త్రీ వైపుకు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు. నెక్స్ట్, ఏమ తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచను, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. ముద్దు పెట్టుకోవటం అంటే అక్కడ వచ్చిన తర్వాత స్వాగతం పలుకుతారు కదండి, షేక్ హ్యాండ్ మనం ఎలాగైతే తెచ్చుకుంటామో ఆయా దేశాలలోనే ముద్దు పెట్టుకోవటం అనేది బొగ్గ బొగ్గ తగిలిచ్చేసేసి ముద్దు పెట్టుకుంటారండి. అలా అలా అంటూ ఉంటారు. అది అలా పెట్టడం అనేది వాళ్ళకి ఆచారం, అది ఒక గౌరవంగా చూసేది. యేసు ప్రభుని పిలిచాడు, అక్కడ కూర్చోపో అనంత అస్పతాలు పో, అక్కడ కూర్చోపో అని అనుకున్నాడు ఏమో దరిద్రుడు. ఆయన పిలిచి ఏం చేస్తున్నాడు? ఆయన ఆహ్వానించి అవమానపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలా, ఇప్పుడు మన బ్రతుకులలోని మనం ఆహ్వానిస్తున్నామా, లేకపోతే ఆహ్వానించిన తరువాత మనం ఆయన్ని అవమానపరుస్తున్నామా ఘనపరుస్తున్నామా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన వారలు. బాప్తీసం పొందిన రోజున మన బ్రతుకులోనికి ఒకరు వస్తున్నారండి. మీ అందరికీ తెలిసే బాప్తీసం తీసుకున్నారు అని అనుకుంటున్నాను నేను. అమ్మా మీరందరూ తెలిసే తీసుకున్నారు కదా బాప్తీసం. బాప్తీసము తీసుకునే రోజున అసలు బాప్తీసం ఎందుకు తీసుకున్నారండి? అమ్మా ఎందుకు తీసుకున్నారు? పాపాలు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా? ఒప్పుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. వెరీ గుడ్, చాలా సంతోషం. ప్రభువును ఆహ్వానించారా మీ జీవితంలోనికి? మీ ఇంటిలోనికి? ఏ ఇల్లు? ఈ ఇంటిలోనికి ఆహ్వానించారు. ఈ ఇంటిలోనికి
ప్రభువును ఆహ్వానించారు. ప్రభువును ఆహ్వానించిన ఎందరో అక్రమకారులు మనకిప్పుడు కనపడ్డారు, ఆహ్వానించి అవమానపరిచారు ఆయన్ని. ఇంకా మీరు 11వ అధ్యాయం చదవండి. ప్రభువులు వారు అన్నం తినకుండా వెళ్ళిపోయాడండి, అన్నం తినకుండా ఆయన ఇంటిలోంచి వెళ్ళిపోయాడండి. స్నానం చేయలేదేంటి అని అనగానే వాళ్ళకి కొద్దిసేపు మాటలు చెప్పి, మీరు ఎలా కాదు బ్రతికేది, కొన్ని మాటలు చెప్పి వారిని గద్దించి భోజనం చేయకుండా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది ప్రియమైన వాళ్ళు. ఇప్పుడు అదే ప్రభువును అదే దేవుడిని అదే పరిశుద్ధాత్ముడిని ఇప్పుడు మన జీవితంలోనికి ఆహ్వానించామండి. బాప్తీస్మం అనేటటువంటి ఆ దినాన, బాప్తీస్మం పొందిన మరుక్షణాన మన పాపాలకు విముక్తి, పాపక్షమాపణ జరిగింది. పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ మనలోనికి ఒక వరముగా వచ్చేశాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మకు అనుకూలమైన పనులు నీ జీవితంలో కొనసాగుతున్నాయా, లేకపోతే ప్రతికూలమైనటువంటి పనులు నీ జీవితంలో జరుగుతున్నాయా? నువ్వు ఆయన్ని ఆహ్వానించి అవమానిస్తున్నావా, ఆయనను ఆహ్వానించి ఘనపరుస్తూ ఉన్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆహ్వానించిన తర్వాత నీ బ్రతుకులో గతంలో పాపం, ఏమంటే బాప్తిస్మానికి ముందు పాపం, ఆ పాపం వద్దనుకునే, లోకం వద్దనుకునే దేవునిలోనికి వచ్చావు. దేవునిలోనికి వచ్చిన నువ్వు దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నావా, దేవునికి దేవునిలో ఉన్నానంటూ నటిస్తూ ఉన్నావా? బాగా ఆలోచించాలండి, బాగా ఆలోచించాలి ప్రియమైన వారు. అందుకోసమే ఎబ్రిలకు రాసినటువంటి పత్రికలోని ఒక అమోఘమైనటువంటి మాట రాయబడింది చూడండి. ఎబ్రిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ప్రియమైన వారు. 6వ అధ్యాయము 4వ వచనం, ఒక్కసారి బాప్తిస్మం పొందిన తర్వాత మీరు వెలిగింపబడుతూ ఉన్నారు, పరిశుద్ధాత్మలో మీరు పాలిభాగస్థులు అయిపోతూ ఉన్నారు. దేవుని యొక్క, దేవుడు మీలో నివసింప చేయాలని జీవం కలిగిన దేవుని ఆలయముగా మీ జీవితాలు తీర్చబడ్డాయి. దేవుని ఆలయము మన జీవితాలు ప్రియమైన వారలారు, మనం దేవుని ఆలయము, జీవం కలిగినటువంటి దేవుని ఆలయం ఇది. ఈ ఆలయంలోనికి పరిశుద్ధాత్ముడు, దేవుని ఆలయమైనటువంటి ఈ జీవితంలోనికి పరిశుద్ధాత్మ వరమైనటువంటి దేవుని యొక్క అమూల్యమైనటువంటి వాక్యము మన జీవితాల్లో ఏలాలి. అలా ఏలిన తరువాత పరిశుద్ధాత్మలో వెలిగింపబడినటువంటి మనము వారిని ఆహ్వానించిన మన బ్రతుకులలో ఎలా ఉండొచ్చో, ఎలా ఉండకూడదో ఇక్కడ మాటలు రాయబడ్డాయి చూడండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత. మీరందరూ అనుభవించారా లేదండి ఇప్పటి వరకు? దేవుని రక్షకుడు అని అనుకుంటున్నామా అనుకోవట్లేదా? యేసు ప్రభులు వారు నీ రక్షకుడా కాదా, నమ్మే ఆహ్వానించావా లేదా? ప్రభు నీ రక్షకుడు, ప్రభు నా రక్షకుడు, ప్రభు మన కోసం రక్తం కార్చి తన జీవితాన్ని బలిగా అర్పించాడు, ఆ ప్రభు నా జీవితంలోని నా పాపాలను కడిగినటువంటి నా రక్షకుడు అని మన జీవితంలోనికి ఆహ్వానించాము. మనల్ని సరైనటువంటి మార్గంలోనికి నడిపించాలని పరిశుద్ధాత్మను మనలోనికి ఆహ్వానించాము. జీవం కలిగినటువంటి దేవుడు మన యందు నివసించాలి అని దేవుడిని, జీవం కలిగినటువంటి ఆలయముగా మనం ఆయన మన యందు నివసించాలని మన జీవితంలోనికి ఆయన ఆహ్వానించాము. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. క్రైస్తవులందరూ కూడా నమ్మారు, బాప్తిసం పొందారు, దేవుణ్ణి తన బ్రతుకులలోనికి ఆహ్వానించారు. ఇప్పుడు క్రియలు ఎలా ఉన్నాయి? క్రియలు ఏమన్నా దేవునికి అనుకూలంగా ఉంటున్నాయా, లేకపోతే అన్నీ దేవునికి తెలియకుండానే అన్నీ పాపంలోనే ఉంటున్నాయా? అన్నీ పాపంలోనే ఉంటే ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ మూలంగానే దేవుడు బాహాటంగా అవమానించబడుతూ ఉన్నాడు. నువ్వే దేవుని కుమారుని బాహాటంగా సెలవు వేసేటటువంటి అక్రమకారురాలువి నువ్వే, అక్రమకారుడివి నువ్వే. ఆ మాట అంటున్నారండి దేవుడు చూడండి. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. అసలు ఎందుకు నమ్మావు? దేవుళ్ళోకి రాకమునుపు అదే నటన, దేవుళ్ళోనికి వచ్చిన తర్వాత అదే నటన. దేవుళ్ళోకి రాకమునుపు అదే చీకటి బ్రతుకులు, దేవుళ్ళోనికి వచ్చిన తర్వాత అదే చీకటి బ్రతుకుల. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, దేవుణ్ణి మోసగిస్తున్నావు, దేవుణ్ణి అవమానిస్తున్నావు. కాబట్టి దేవుడు అంటున్నారు, నీవు చేసే ప్రతిక్రియ దేవుడు తన హృదయాలోచనలు ఎరిగినవాడండి దేవుడు. నీ హృదయంలోనికి ఒక తలంపు రాకమునిపే నెక్స్ట్ ఏమి రాబోతుందో పరిశీలన చేయగలిగిన వాడు నువ్వు చేసిన క్రియలను విడిచిపెడతాడా? అమ్మా, మనం చేసే పనులు దేవుడు చూస్తాడా చూడ్డా? మంచి పనులే చూస్తాడా, చెడ్డ పనులు కూడా చూస్తాడా? చూసినవన్నీ ఎక్కడో సార్ లెక్క ఉంటుందా ఉండదా? ఉంటుందా? ఆ లెక్కకి రిజల్ట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇన్ని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు తప్పు చేస్తున్నాం మరి మనం? ఏదోనండి వీక్నెస్ అండి అని అంటామా?
దేవుని వాక్యంలో నీకు వచ్చిన తర్వాత ప్రియమైన వారలారా, దినదినము ఈ వాక్యాన్ని రోజు మన జీవితాల్లో పాటిస్తేనే మనం బలంగా ఉంటామండి. రోజు అన్నం తింటున్నాం కదండి, ఉదయం టిఫిన్ చేసేసారా, ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేస్తారా, సాయంత్రం భోజనం చేస్తారా, మళ్ళీ రేపు ఉదయాన్నే మరలా టిఫిన్, ఏమన్నా గ్యాప్ ఇస్తున్నామా? గ్యాప్ ఏమి ఇవ్వటం లేదు. అలా గనక పూట పూటకే భోజనాలు చేస్తున్నాం కాబట్టి మనం బలంగా నిలబడగలుగుతున్నాం. ఒకవేళ 2-3 పూటల భోజనం బంద్ అయింది అనుకోండి, ఎలా ఉంటామండి? నీరసించిపోతూ ఉంటాం. మరి దేవుని వాక్యం ఆదివారానికి ఒక్కసారి అది కూడా మీకు అనుకూలంగా చెప్పాలి. రెండోది, మీరు అనుకున్నంత టైమే చెప్పాలి. అలా అయితే మన బ్రతుకులు ఎప్పుడు వీక్గానే ఉంటాయి. ప్రియమైన వారలారా, దేవునికి అనుకూలంగా మన బ్రతుకులలో ఏమి ఉండవండి. అలా ఉండకపోతే మనం దేవుని లోనికి వచ్చిన తర్వాత తప్పిపోతూ ఉన్నాం. అలా తప్పిపోతే దేవుడు అంటున్నారు, దేవునిలోనికి నమ్మిక కలిగి మీరు వచ్చి మరలా తప్పిపోతే మీరు ఏమంటున్నాడు ఆయన, తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఏమండి, ఇస్కరియోతు యోధ అంటే ఎవరికైనా ఇష్టం ఉందమ్మా ఇక్కడ? ఇస్కరియోతు యోధ అంటే ఎవరైనా ఇష్టపడతారా? ఇస్కరియోతు యోధ అంటే అందరూ అసహించుకుంటారు. ఎందుకో తెలుసా? వాడు మా ప్రభువుని అమ్మేశాడు అన్నటువంటి కోపంతో ఉన్నారు అందరు. కానీ ప్రభు అంటున్నారు, నన్ను మీ జీవితాల్లోనికి ఆహ్వానించి మీ క్రియలు నాకు విరుద్ధంగా గనక బ్రతికి ఉంటే అప్పుడు వాడు రహస్యంగా అమ్మాడు, ఇప్పుడు మీరు బాహాటంగా నన్ను సిలువ మరలా సిలువ వేస్తూ ఉన్నారు అని అంటున్నారండి. తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు మీ జీవితంలో లేదు. మారు మనసు పొందామని అనుకుంటున్నారు కానీ మారు మనసు జీవితాల్లో లేవు. ఎందుకంటే మారు మనసుకు తగినటువంటి క్రియలు మన బ్రతుకులో లేవు. ప్రియమైన వారలారా, రోమపత్రిక రెండో అధ్యాయం 24వ వచనం చూద్దాం. ప్రియమైన 24వ వచనం, రాయబడిన ప్రకారము ఎవరిని బట్టి? మిమ్మును బట్టి. మిమ్మునంటే ఎవరు? దేవుని. ఎవరైతే నమ్మారో, ఎవరైతే రక్షించుకున్నారో, రక్షకుడుగా ప్రభువుని అంగీకరించారో, క్రైస్తవులుగా మారారో వారిని బట్టి. ఎందుకంటే క్రియలు లేవు ప్రియమైన వారలారు. అన్ని దేవుని అవమానపరిచే క్రియలే. ఏ సంఘంలో చూసినా గొడవలేనండి, ఏ సంఘంలో చూసినా వ్యభిచార గొడవలేనండి. ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు, ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాలు వీటిలో పడిపోతూ ఉన్నారు. కానీ దేవుణ్ణి మన జీవితాల్లోనికి ఆహ్వానించినటువంటి ఆ మహానుభావుడు చాలా గొప్పవాడు. ఆ గొప్పవాడు మన ఇంటిలోనికి వచ్చినప్పుడు మన ప్రవర్తన చాలా బాగుండాలి అన్నటువంటి ఆలోచన ఎంతమందికి ఉంటుందండి? మీ అందరికీ తెలుసు, ఒక వ్యక్తి ఎరికో పట్టణంలో ఉన్నాడండి. ఎవరు అతను? జక్కయ్య. ఎవరు? జక్కయ్య తెలుసా మీకు? ఎంత హైట్ ఉంటాడు? నవ్వు వచ్చేసిందా? చాలా జోకులు. ఆ జక్కయ్య ఇంట్లోనికి ప్రభువును పిలిచిన తరువాత జక్కయ్య తన ఇంటిలోనికి ప్రభువును ఆహ్వానించాడండి. ప్రభువా, మా ఇంటికి వస్తావా? సంతోషంతో చేర్చుకున్నాడండి. సంతోషంతో చేర్చుకున్న తర్వాత ఆల్రెడీ జక్కయ్య ధనవంతుడు. ధనవంతుడైన జక్కయ్య ప్రభువు ఎప్పుడైతే ఇంటిలోనికి వచ్చాడో, వచ్చిన వెంటనే జక్కయ్యని ఎక్కడ అకౌంట్లు అడగలేదండి దేవుడు. ప్రభువు ఎక్కడ అడగలే, ఏం జక్కయ్య ఏంటి బాగానే సంపాదిస్తున్నావంట, ఎన్ని ఎకరాల స్థలం ఉంది, ఎన్ని లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఏమన్నా సరే మరి పొలాలు ఇల్లులు ఏమైనా కొన్నావా, కారు ఏమైనా కొన్నావా అని ఏమి అడగలేదండి. ప్రభు వచ్చారు, కొద్దిసేపు ఉన్నారు. వచ్చిన వెంటనే, ప్రభువా మీరు నా ఇంట్లోకి రావటమే నాకు చాలా గొప్ప సంగతి అయ్యా. నా ఇంట్లోనికి ఒక పరిశుద్ధుడు నా ఇంటిలోనికి వచ్చిన తర్వాత నా జీవితంలో పాపం అనేది ఉండకూడదే. పాపం ఉండకూడదు కాబట్టి నా జీవితంలోని ఇక నుంచి మీకు విరుద్ధమైన కార్యాలు నేను చెయ్యను ప్రభువా. ఇదిగో నేను అక్రమంగా సంపాదించినటువంటి ఈ ధనములో సగభాగం నేను బేదలకు ఇచ్చేస్తాను ప్రభువా, సగభాగం బేదలకు ఇచ్చేస్తాను. మిగిలినటువంటి దానిలోని ఒక్కొక్కల దగ్గర 100కి 4 వంతులు, 100కి 400%, 100 తీసుకుంటే 4 వంతులు అదనంగా చెల్లిస్తాను ప్రభువా అన్నాడు. ఇంత చెల్లించిన తర్వాత ఇతను పేదోడైతడా లేకపోతే ధనవంతుడైతడా? ప్రభు ఒక్కసారి రాగానే ధనమంతా పోయినా కూడా అతడు మాత్రం రక్షణను కొనసాగించుకున్నాడు. ప్రభు వలన సాక్ష్యం పొందాడండి. నేడు ఈ ఇంటికి, ఏ ఇంటికి, 4 గోడల పైకప్పు గురించి మాట్లాడటం లేదు,
జక్కయ్య అనబడిన ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ వచ్చింది. నీకు నిజంగా రక్షణ వచ్చిందా? రక్షణ వచ్చినటువంటి భ్రమలో నువ్వు బ్రతుకుతున్నావా ప్రేమైన వర్లారా? నిన్ను బట్టి దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుందా? నిన్ను బట్టి దేవుని నామం అన్యజనుల మధ్య ఘనపరచబడుతుందా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాము. మన జీవితాల్లోనికి మన ప్రభువును ఆహ్వానించాము కనుక ఆయనకి ఇష్టమైన కార్యాలను, ఆయన ఇష్టానుసారమైనటువంటి పనులను చేద్దాము, ఆయన గనపరుద్దాము, ఆయనున్న మహాలోకానికి అర్హత సాధిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీరు ప్రేమించి మాకు వినిపించినటువంటి గొప్ప సంగతులను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలైనటువంటి మేమందరము తండ్రి, మా బ్రతుకులలోని పాప జీవితంలో నుండి తండ్రి మీరు పిలిచినటువంటి పరిశుద్ధమైన పిలుపులోనికి తండ్రి మేము వచ్చి మా జీవితాలలోనికి తండ్రి మిమ్మల్ని ఆహ్వానించి మీ కుమారుడైన క్రీస్తును మా జీవితాలలో రక్షకునిగా తండ్రి మేము ఆహ్వానించి మా జీవితాలలో తండ్రి ఆదరణకర్తగా మీ పరిశుద్ధాత్మని ఆహ్వానించిన తరువాత తండ్రి మరి వారి విలువేందో తెలుసుకొని మా జీవితాలు తండ్రి పరిశుద్ధంగా మీకు ఇష్టానుసారంగా తండ్రి మా ప్రవర్తనను మార్చుకునే భాగ్యాన్ని మీ బిడ్డలైనటువంటి మా అందరికీ దయచేయండి తండ్రి. తండ్రి లోకంలోకి వెలుచుండగా మీ మాటలను మర్చిపోయి మరలా లోకంలో కలిసిపోయి మీకు విరుద్ధంగా తండ్రి బ్రతకక తండ్రి, లోకంలోకి వెళ్ళినా లోకంలో తండ్రి సమాజంలో ఉన్నా సంఘంలో ఉన్నా తండ్రి ఎక్కడున్నా కూడా తండ్రి మీకు నచ్చేటటువంటి పనులు మా జీవితంలో జరిగించి పరిశుద్ధంగా కన్ను మూసేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.